భారతీయ జనతా యువమోర్చ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, స్టేట్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ సోము వీర్రాజ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, అలానే బీజేపీ జనసేన పొత్తు గురించి, ఇంకా కొన్ని విషయాల గురించి అయితే ఆయనతో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. వీర్రాజ్ గారు నమస్తే అండి. నమస్కారం. అంటే వీరాజ్ గారు ప్రస్తుత పరిస్థితులు, అంటే కరోనా విజృంభిస్తుంది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది, ఎలా ఉన్నాయంటారు పరిస్థితులు? అంటే మీరు గమనించినంత వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ విధంగా దీన్ని అరికట్టే దిశగా ముందడుగు వేస్తుందనుకోవచ్చు? ఈ అంశాల్ని విమర్శనాత్మకంగా చూడడానికి వ్యక్తిగతంగా నేనైతే విభేదిస్తాను. ప్రభుత్వాల్లో అటు కేంద్రం ఏం చేస్తుంది, ఇటు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, ఇంకా రాష్ట్రాల్లో ఏం చేస్తే మంచిది, ఈ అంశాల మీద మనం ప్రభుత్వానికి కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనల్ని నిర్మాణం చేయాలి. అవి ప్రభుత్వాలు విమర్శలుగా తీసుకోకూడదు. మనం కూడా విమర్శిస్తున్నాం అనే దృష్టితో వీటిని చెప్పకూడదు. మనం విమర్శిస్తున్నాం అనే అంశాన్ని కానీ ప్రభుత్వం తీసుకుంటే అది ప్రజలకు మంచిది కాదు. ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు రెండు కూడా వాస్తవికమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఈవేళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయి కరోనా అంశంలో. ప్రపంచ దేశాలు, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇది ఒక బ్రాడర్ వ్యూతో మనం ఆలోచించి పనిచేయాలి. దీంట్లో ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీలో ఏం జరిగింది, మనకు ఒక ఉదాహరణ వచ్చింది, ఒక ఎగ్జాంపుల్ అది. అలాగే బారవీలో ఏం జరిగింది, 10 లక్షల జనాభా ఉన్నటువంటి బారవీలో 2 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నటువంటి 10 లక్షల జనాభా, అంటే ఒక చిన్న గదిలో 10 మంది ఉండేటువంటి పరిస్థితి, అలాంటి చోట ఇప్పుడు 2 కేసులు వస్తున్నాయి. కానీ బాంబే అంతా విస్తరించింది. బాంబేలో చూడండి, మళ్ళా ప్రముఖులకు వస్తుంది. అయితే బాంబేలో మిగతా ప్రాంతాన్ని సరిగ్గా చూడలేదా, బారవీని సరిగ్గా చూసారా? విమర్శించేటప్పుడు ఇది జాగ్రత్తగా చూడాలి. బారవీ అద్భుతంగా చేశారు, మరి బాంబేలో ఎందుకు కేసులు వస్తున్నాయి, ప్రముఖులకు ఎందుకు కేసులు వస్తున్నాయి, ఇది ఎవరు తప్పు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వాలు, ప్రజలు, ఉన్న రాజకీయ పక్షాలు హృదయాన్ని పెద్ద చేసుకుని ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మంచి మార్గాలు దొరుకుతాయి, మంచి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఆరోగ్యశ్రీలో పెట్టారు, కానీ ఆరోగ్యశ్రీలో అన్ని హాస్పిటల్లో తీసుకోవడానికి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, ఆ గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి హాస్పిటల్లోనే ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి పేషెంట్లు చేరతారు. ఇప్పుడు చాలా ప్రైవేట్ హాస్పిటల్లో చాలా మంది ప్రముఖులు చేరుతున్నారు ఈ కరోనా సంబంధించి, కానీ వార్డ్ ట్రీట్మెంట్ ని కూడా నేను గమనిస్తున్నాను. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి ట్రీట్మెంట్ ని నేను గమనిస్తున్నాను. ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్పిటల్లో చేసినటువంటి ట్రీట్మెంట్, అంటే ప్రభుత్వం కొన్ని ఎంబీబీఎస్ కాలేజీని, మంచి కాలేజీని తీసుకున్నాయి, అక్కడ చాలా బాగా క్వారంటైన్ సెంటర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్స్ మెయింటైన్ చేస్తున్నారు. అలానే ఈ మధ్యకాలంలో ప్రైవేట్ లో క్వారంటైన్ సెంటర్స్ మెయింటైన్ చేస్తున్నారు, అంటే కోవిడ్ పేషెంట్లు జాయిన్ చేసుకుంటున్నారు. ఇక్కడ అవుతున్న ఖర్చు ఎంత ఇప్పటి వరకు ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్న వాటిల్లో ఇచ్చినటువంటి వైద్య సదుపాయాలతో వచ్చినటువంటి అవుట్పుట్ ఎంత, ఇది ఒక అంశం. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో బాగా కరోనా కేసులు పెరిగినాయి. ప్రభుత్వం దగ్గర రెండు విధాలైన మెకానిజాలు ఉన్నాయి. ఒక సిస్టమ్ లో టూ అవర్స్ లో వెంటనే రిపోర్ట్ వచ్చేది ఉంది,
దాని పేరు ఒక కిట్టు. అట్లానే ఒకదానికి 3 డేస్ 2 డేస్ పడతాడు. ఈ 3 డేస్ 2 డేస్ పెట్టిన సందర్భంలో ఆ పేషెంట్ ఇంట్లో ఉండడం లేదు, జ్వరంతో పేషెంట్ ఇప్పుడు బయట తిరుగుతున్నాడు. కానీ రిపోర్ట్ వచ్చేటప్పటికి ఒకసారి 3 డేస్ పడుతుంది, ఒకసారి 1 వీక్ కూడా పడుతుంది. ఇది కాకుండా ప్రతి టౌన్ లో ఈ అనుమానమైనటువంటి పేషెంట్లు, రాజమండ్రిలో నేను 300 మంది లైన్ లో ఉన్నారు, 300 మంది లైన్ లో ఉన్నారు కాబట్టి 300 మంది లైన్ లో ఉన్నారు. నాకు టెస్ట్ చేయించుకోవాలి, నాకు అనుమానంగా ఉంది, నాకు జ్వరం వచ్చింది. ఇవి మేము వెంటనే నేను ఎంఎస్సీ కాబట్టి కొంతమంది అధికారులతో మాట్లాడుతున్నాను, మరి ఇంతమంది లైన్ లో ఉన్నారు, మీరేమో పేషెంట్ కి 4 రోజులు 3 రోజులు కానీ టెస్ట్ రిపోర్ట్ చెప్పడం లేదు, ఈ లోపల పేషెంట్ తిరుగుతున్నాడు, అతను పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు తీసుకెళ్లి హాస్పిటల్లో పెడుతున్నారు, వాడి కుటుంబాన్ని త్వరగా పెట్టడం లేదు, వాడి కుటుంబాన్ని తీసుకెళ్ళడం లేదు, ఇది ఒక పాయింట్. కానీ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ విషయంలో చేస్తున్నటువంటి వైద్యానికి సంబంధించిన విషయంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. డాక్టర్స్ కానీ ఎక్కడైనా కరోనా కేసు అని తెలిస్తే పోలీస్ యంత్రాంగం కానీ వీళ్ళు రియాక్షన్స్ బాగున్నాయి. ఇలాంటి విషయాల్ని ఒక అంతర్మతం చేసుకుని ఇప్పుడు మన ముందున్న పెద్ద సమస్య కేసులు పెరుగుతున్న సందర్భంలో వెంటనే టెస్ట్ చేసి వెంటనే వాళ్ళకి ప్రభుత్వం హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ చేసేటువంటి ప్రక్రియ గురించి ఇప్పుడు ఎక్కువ ఆలోచించాలి. ఇప్పుడు మాక్సిమం ఉన్నటువంటి అవుట్పుట్ ఏంటి, మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటి, కేసులు పెరుగుతున్నాయి, చాలా త్వరగా టెస్ట్ చేయాలి, చాలా త్వరగా హాస్పిటల్స్ లో అకామిడేట్ అంటే చూడాలి, అది ప్రైవేట్ హాస్పిటలా లేదా మనం క్వారంటైన్ సెంటర్స్ ని ఇంకా పెంచుదామా, మనకున్న పిహెచ్సిలు మనకున్న హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో క్వారంటైన్ సెంటర్స్ ని బాగా చేద్దామా, ఇలాంటివి నిరంతరం చేసేటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రియారిటీ దీని మీద ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా, కేంద్రానికైనా రాష్ట్రాలకైనా, ఇప్పుడు కేంద్రం ఉందనుకోండి, కేంద్రానికి వాటికి ఉండే ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఏకలవ్య మోడల్ స్కూల్స్ ని కేంద్రం మన రాష్ట్రానికి 8 ఇచ్చింది, అంటే ఆ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ ప్రభుత్వానికి కూడా నవరత్నాలు, వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి అనేక రకాలైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి ప్రియారిటీస్ వాటికి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆగిపోదు, రాష్ట్ర ప్రభుత్వం ఆగిపోదు, అంటే వాళ్ళకు ఉండే ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. ఈ ప్రియారిటీస్ లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రియారిటీ ఏంటి, దీన్ని ఇంకా కూడా విస్తృతపరచాలంటే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ పనిచేయనటువంటి పనికి అంతగా పనిలేనటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి, ఇది రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయాలి. అంతగా పనిలేని డిపార్ట్మెంట్స్ ని హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే ఎలా ఉంటుంది, వాడు కోఆర్డినేట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఆశా వర్కర్ దగ్గర నుంచి, ఏఎన్ఎంస్ దగ్గర నుంచి, మన పిహెచ్సిస్ దగ్గర నుంచి, సబ్ పిహెచ్సిస్ దగ్గర నుంచి, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి మనకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని నేను అను, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇంకా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, వీటిల్ని ఉపయోగించుకుంటే చాలా పని చేయొచ్చు. కానీ టెస్టులు చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు, టెస్టులు చాలా త్వరగా చేయడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఏం చెప్తుంది, మా రాష్ట్రంలో జరిగినంత టెస్టులు ఇంకెక్కడా జరగటం లేదు, ఓకే మంచిదే, కానీ ఇంకా పేషెంట్లు ఉన్నారు కదా, ఇంకా టెస్ట్ చేయవలసిన వాళ్ళు హాస్పిటల్లో ఉండిపోతున్నారు కదా, మిగిలిపోతున్నారు కదా. మిగతా రాష్ట్రాల కంటే మీరు బాగా పనిచేస్తే అభినందిద్దాం, కానీ ఇంకా ఫాస్ట్ గా మన రాష్ట్రంలో వచ్చే కేసులు దృష్ట్యా ఇంకా ఫాస్ట్ గా చేయడానికి ఇంకా మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇది విమర్శగా తీసుకోరు, ఇది విమర్శగా తీసుకోవడానికి అవకాశం లేదు. మా దృష్టి ఇంకా ఫాస్ట్ గా పనిచేయాలని, ఇంకా కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు ఉన్నటువంటి స్టాఫ్ ఎక్కడైనా మిగిలిపోయిన స్టాఫ్ ఉంటే వీటిల్లో ఎంత మేరకు మనం ఇన్వాల్వ్ చేయాలి, ఇలాంటి విషయాలు కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే. ఇంకా ఐసీడిఎస్ లో ఉన్నటువంటి వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే మంచిదా, 125,000 మంది ఐసీడిఎస్ స్టాఫ్ ఉన్నారు మనకి, ఓన్లీ టీచర్స్ ఆయాస్, వీళ్ళు కాకుండా గవర్నమెంట్ నిరంతరం పనిచేసేటువంటి స్టాఫ్ ఉన్నారు, వీళ్ళందరూ కలిస్తే
160,000 175,000 మంది ఉంటారు. వీళ్ళు ఫీల్డ్ స్థాయిలో ఉంటారు, ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి స్టాఫ్స్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఒక ఇంచుమించు సుమారు లేదంటే ప్రతి అసెంబ్లీలో 1500 మంది వాలంటీర్స్ ఉన్నారు. ప్రతి అసెంబ్లీలో ఒక 250 మంది వార్డుకి సంబంధించిన స్టాఫ్ ఉన్నారు. సుమారు 2000 మంది ఈ స్టాఫ్ ఉన్నారు వాళ్ళకి. ఈ 2000 మంది ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు, కానీ దగ్గరగా ఉంటున్నారు కానీ వాళ్ళ ద్వారా అయితే ట్రీట్మెంట్ జరగదు కదా. అంటే వార్డులకు సంబంధించినటువంటి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏంటంటే అది ప్రతి 2-3 వార్డ్స్ కలిపి ఒక సెక్రటరీని పెట్టారు. అందులో ఒక నర్స్ ఉంది, కానీ అందులో ఇంకా స్టాఫ్ని డిప్యూట్ చేసి అక్కడ ఈ టెస్టులు చేసేటువంటి పరికరాలను అందించేటువంటి ఏర్పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఈ ఒత్తిడి తగ్గుద్ది, ఈ ఒత్తిడి తగ్గుద్ది. అట్లానే కరోనా సెంటర్స్ ని ఇంకా బాగా పెంచాలి. ఈవేళ పిహెచ్సిస్ ఇస్తున్నాం. అట్లానే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈ రాష్ట్రంలో సుమారు 300 ఉన్నాయి. అర్బన్ హెల్త్ సెంటర్స్ వాటిని కూడా కరోనా సెంటర్స్ గా వినియోగించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రభుత్వం ఇంకా టెస్టులను త్వరగా చేయడం, కరోనా సెంటర్స్ ను విస్తృతంగా పెంచడం, ఈ రెండు చేస్తే చాలా వరకు మన రాష్ట్రంలో ఈ యొక్క సంఖ్య వచ్చిన పేషెంట్ల సంఖ్యను తగ్గించడానికి మెజర్మెంట్స్ అంటూ మనకి తక్కువగా కనపడుతున్నాయి. అంటే మెజర్మెంట్స్ ఇప్పుడు 11 గంటల వరకు మరలా స్టార్ట్ చేశారు, లాక్డౌన్ 11 గంటల వరకు చేశారు. జనం పెరగడం తగ్గుతారు, తిరిగిన తర్వాత కేసులు రావడం తగ్గుతున్నాయా అనేది ఒక 15-20 రోజులు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత కేసులు తగ్గితే దీన్ని ఈ యొక్క టైంని ఇలాగనే పెంచాలి, దీన్ని ఈ విధంగానే పెంచాలి. ఈ విధంగా పెంచుతూ ఈ టైంలో మనం ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకోవాలి. నిరంతరం ఇలాగే ఉండం. ఒకసారి ఓపెన్ చేసి చూసాం, ఓపెన్ చేసిన తర్వాత కేసులు పెరిగినాయి, మరలా లాక్డౌన్ చేసి చూద్దాం, లాక్డౌన్ చేసి చూసిన తర్వాత కేసులు తగ్గాలి. తగ్గే మధ్య సమయంలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, రెడీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, కిట్స్ తెప్పించుకోవాలి, క్వారంటైన్ సెంటర్స్ పెంచుకోవాలి, ఎంప్లాయీస్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాలి. ఇప్పుడు సీఎం గారు ఈ రాష్ట్రంలో నేను గమనిస్తున్నాను, కింద వరకు ఎంప్లాయీస్ ఖాళీ ఉన్న పోస్టులు అన్నింటిలో ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు. ఖాళీ ఉన్న పోస్టులు తీసుకోవడం మూలంగా మామూలు జనాభాకు సంబంధించినటువంటి ఖాళీగా ఉన్న పోస్టులు ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ కరోనా సందర్భంలో అదనంగా కూడా పోస్టులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వాళ్ళని ఏ విధంగా ఉపయోగిద్దాం, 1 ఇయర్కి అదనంగా కూడా స్టాఫ్ని తీసుకుంటే, అదనంగా కరోనా సెంటర్స్ పెడితే వాళ్ళని ఏ విధంగా ఉపయోగించాలి అనేది తర్వాత ఆలోచిస్తూ, ముందు అదనంగా క్వారంటైన్ సెంటర్స్, ఇప్పుడు తీసుకునే స్టాఫ్ కంటే అదనంగా స్టాఫ్ని తీసుకోవడం, అలాగే ఎక్కడా కూడా టెస్టులు వెంటనే వచ్చే విధంగా, ఎక్కడ టెస్ట్కి మిగలడానికి రోజుకి ఎంతమంది ఉన్నారో 50 మంది ఉన్నారా 50 మంది అందుకంటే పెరగకూడదు. ఆ సంఖ్య 300-400 మంది ఉండకూడదు. టెస్ట్ రిపోర్ట్ వన్ డే లోపు వచ్చాయి. ఇవి ఈ 4-5 పాయింట్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిగా సరి చేస్తే మంచిదని నా అభిప్రాయం. సరే, అంటే రీసెంట్ గా కూడా కరోనా అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయటం లేదని రీసెంట్ గా ఒక 2 డేస్ బ్యాక్ అటు బీజేపీ కానీ ఇటు జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం, సో ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో కారణాలు ఏమంటారు అంటే, మేము మాట్లాడుకున్న విషయాల్ని జనసేన యొక్క ప్రభుత్వం పార్టీ రిలీజ్ చేసింది, నేను కూడా చూశాను. అది నేను చెప్పాను, నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏ భావన ఉందో ఆ స్టేట్మెంట్ కి నా దానికి నేనేమన్నాను, కేసులు ఎక్కువ వస్తున్నాయి అన్నాను. అంటే ఆ స్టేట్మెంట్ కి సరిపోతుంది అనుకోవచ్చు, అయితే నేను అలా విమర్శించను అంటాను. ఎందుకంటాను, ఈ రాష్ట్రంలోనే జరుగుతుందా ఇంకా ఇతర రాష్ట్రాల్లో జరుగుతుందా? ఇప్పుడు ఎలా అంటే, అసలు బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఇంకా కూడా కంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ టెస్టులు చేస్తున్నారని ఒక రిప్లై వస్తుంది. ఇప్పుడు ఈ ఒక రాష్ట్రం గురించి ఒక రాష్ట్రం విమర్శించుకోవడం కాదు,
ఒక రాష్ట్రం గురించి ఒక రాష్ట్రం విమర్శించుకోవడం కాదు. నేను ఇప్పుడు డీటెయిల్డ్ గా ప్రభుత్వాలు కొన్ని సూచనలు చేశారు, దాన్ని విమర్శ అంటారా? ఆ స్టేట్మెంట్ నేను డినై చేయను. నేను ఎక్కడా విమర్శించినట్లుగా లేదు. నేను చాలా కన్స్ట్రక్టివ్ గా కొన్ని అంశాలు మీ ముందు పెట్టాను. ఈ ప్రభుత్వాలు దాన్ని అబట్టు విమర్శగా స్వీకరించకూడదు. నేను కొన్ని ఏం చెప్పాను, నేను విమర్శించడం కాదు రాజకీయ పార్టీలాగా, రాజకీయ పార్టీ విమర్శించిన వాటిని విమర్శలుగా కూడా ప్రభుత్వాలు తీసుకోకూడదు అన్న. విమర్శలుగా రిప్లై కాదు, విమర్శలు కాదు. విమర్శల్లో సారాంశాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. విమర్శల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పేషెంట్లు ఎలా వస్తున్నారు, ఏ విధమైన ఇబ్బందులు జరుగుతున్నాయి అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని విమర్శలు అని నేను కన్స్ట్రక్టివ్ థాట్స్ ఫీల్డ్ రిపోర్ట్ అంటాను. నేను ఆ ఫీల్డ్ రిపోర్ట్ ని మీ దగ్గర పెట్టాను. దాన్ని విమర్శలుగా చెప్పొచ్చు, విమర్శలుగా చెప్పొచ్చు. అది నేను ఈ టైంలో విమర్శల కంటే కన్స్ట్రక్టివ్ గా మనం చెప్పే విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇటు మన ఏపీ కానీ తెలంగాణ కానీ ఈ రెండు ప్రభుత్వాలు ఈ కరోనాని అరికట్టడంలో ఏ విధంగా ముందుకెళ్తున్నాయి అంటారు, ఏది అంటే మీ అభిప్రాయం ప్రకారం ఏది ఇంకా బెటర్గా ముందుకెళ్తున్నాయి అనుకుంటారు? ఇప్పుడు రీసెంట్గా కనుక చూసుకుంటే తెలంగాణలో ఆ కేసీఆర్ గారు కూడా ఒక 14 రోజులు కనపడక కొంతమంది ప్లకార్డ్ పట్టుకుని కూడా కేసీఆర్ గారు ఎక్కడున్నారు అని అంటాం, లేకపోతే మాకు టెస్టులు సరిగ్గా చేయట్లేదు, కేసులు పెరిగిపోతున్నాయని కూడా నెటిజన్స్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఉన్నారు కదా. సో ఇవన్నీ మీ దృష్టికి వచ్చే ఉంటే ఏమంటారు దీని మీద? అంటే ఇవి వ్యక్తులను బట్టి, ఇప్పుడు నేను బతికితే కదా ఎవరికైనా సర్వీస్ చేయడానికి, నేను బయటకు తిరిగితే మంత్రులకు వచ్చేస్తుంది, మరి మన దృష్టిలో ముఖ్యమంత్రి గారు కూడా రావాలండి బయటకు వచ్చేస్తే. కొంతమంది యువకులు అయితే బయట తిరుగుతారు. ఇప్పుడు బయట తిరగడం లోపల ఉండడం కాదు, మానిటరింగ్ ఎలా చేస్తాం అనేది. నేనేమంటానంటే ఇప్పుడు నేను గమనించిన తర్వాత ఒక ముఖ్యమంత్రి వచ్చి బయట తిరిగేదానికంటే ఒక ముఖ్యమంత్రి ఫీల్డ్ రిపోర్ట్ తీసుకుని కరెక్ట్ గా డిజైన్ చేయడం మంచి పద్ధతి అంట. ముఖ్యమంత్రి బయటకు వస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతం కాదు, అసలు ముఖ్యమంత్రి బయట తిరిగితే రోజుకి ఎంత ఖర్చు అవుద్ది? 2-3 కోట్లు ఖర్చు అవుద్ది ఒక ముఖ్యమంత్రి బయట తిరిగితే. ఇప్పుడు ముఖ్యమంత్రులు తిరగకుండా, ప్రధానమంత్రులు తిరగకుండా మీకు పరిపాలన సాగుతుంది. నాకు ఈవేళ కొత్తగా ఒక ఐడియా వచ్చింది, అసలు తిరగకుండా కూడా పరిపాలన చేయొచ్చు. తిరిగితే స్టాఫ్ ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లా వస్తున్నాడంటే 3 రోజుల కింద పని జరగదండి, 3-4 రోజులు కలెక్టర్ల కాళ్ళకి పని జరగదండి. వీళ్ళు వచ్చి ఉద్ధరించేది కూడా నాకేం ఉండదు, ఒక ఉపన్యాసం చెప్పిపోతారు. కానీ ఎంత ఖర్చు, ఎంత మానవ వనరులు వినియోగం ఇబ్బంది అవుతుంది. ఈవేళ ఎవ్రీ డే ఒక ముఖ్యమంత్రి చేసే రివ్యూ ఏంటి? ఒక ముఖ్యమంత్రి ఏ అంశాల మీద రివ్యూ చేస్తున్నాడు? మనం కానీ ఫాలో అయితే, అంటే ఒక ముఖ్యమంత్రిని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పనిచేయించవచ్చు, ఒక ముఖ్యమంత్రిని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చు ప్రాక్టికల్ గా పనిచేయచ్చు. ఎవ్రీ డే ఈవేళ క్యాబినెట్ జరిగిందండి, నేను ముఖ్యమంత్రి దేని మీద డిస్కస్ చేశాడు? మన ముఖ్యమంత్రి దేని మీద డిస్కస్ చేశాడు అంటే తిరగకుండా కూడా పరిపాలన చేయడానికి అవకాశం ఉంది. లోపల నుంచి బయటికి రాలేదనేది కూడా ఒక విమర్శ. లోపల నుంచి బయటకు వస్తే 60-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడవచ్చుగా. ఇప్పుడు కేసీఆర్ గారు రాలేదంటారండి, కేసీఆర్ గారు పెద్ద పెద్ద యాక్టర్లే బయటకు రావడం లేదు, వాళ్ళ కాస్ట్లీ ప్రాణాలు, వాళ్ళనేమంటాం? అంతే కాబట్టి మనం ఊరికే విమర్శ చేయడానికి కాదు, ఇంట్లో కూర్చున్నాడు అనేదానికి కాదు, ఎక్కడ కూర్చున్నప్పటికీ పని చేయించాలంట. నేను ఎక్కడ కూర్చున్నప్పటికీ పని చేయించాలి, పని చేయడం, కన్స్ట్రక్టివ్ గా నిర్మాణం, వాతావరణాన్ని నిర్మాణం చేయడం, మంచి పాజిటివ్ స్టాండ్స్ తీసుకోవడం, తిప్పేవాళ్ళు తిప్పడం. ఎవరు పని చేస్తే కరోనా నియంత్రణ అవుతుంది. ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మనకు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ, మనకు ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇవి ఈ మూడు చాలా కోఆర్డినేటివ్ గా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు. ఎంత కష్టం అండి, అసలు పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి ఒక డాక్టర్ నాకు చెప్తున్నాడు, కొంతమంది పేషెంట్ ఉంటే పేషెంట్ మూలకి వెళ్ళిపోమని డాక్టర్ ఒక కార్నర్ లో ఉండి ఒక 5 నిమిషాలు 1 నిమిషం మాట్లాడి వెళ్ళిపోతున్నాడు కరోనా పేషెంట్ తో. ఇది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ లో నేను సమీకరించింది. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు సార్ అందరూ కూడా? చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు. మన దేశంలో మన మరణాల రేటు ఏంటి, 2% కూడా ఇంకా రాలేదు మన మరణాల రేటు. ఆ దృష్ట్యా మనం విమర్శించేటప్పుడు ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చాలా సమస్యలు ఉంటాయి, ఇది మనం ఊహించినటువంటి సమస్య. కరోనా అనేది
మన దగ్గర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వచ్చినటువంటి సమస్య ఇది. దీన్ని మనం కిట్స్ తయారు చేసుకున్నాం, దీన్ని టెస్ట్ చేసే విధానం చేసుకున్నాం. దీనికి ఇప్పుడు డెక్సామెథాసోన్, ఇప్పటి వరకు బ్యాన్ చేసాం దాన్ని, డెక్సామెథాసోన్ ఇస్తున్నారు. డిఎంఎస్ ఇస్తుంటే షుగర్ పెరిగిపోతుంది. అట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒక 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 మెడిసిన్ వాడు చూస్తున్నారు, అది మళ్ళీ పనిచేయడం లేదన్నారు. ముందు మనకి దోమలు కుట్టేటువంటి మందు కోరెక్టిన్ ఇస్తే తగ్గిపోతుంది అన్నారు, ఇప్పుడు అది మానేశారు. ఇట్లా రకరకాలుగా మనం ఊహించినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా విమర్శించడం కంటే అబ్జర్వ్ చేస్తూ నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వాలి. ఎక్కడ ఫ్లా జరుగుతుంది, బారవిలో ఏం జరిగింది, ఇది అధికారులు కూడా ఆలోచించాలి, ఇది పరిపాలించే వాళ్ళు కూడా ఆలోచించాలి. 10 లక్షలు ఉన్న బారవిని వేళ ఏం జరిగింది, ఈవేళ ఢిల్లీలో ఏం జరిగింది, ఈవేళ ఢిల్లీలో ఏం జరిగింది, ఈవేళ బారవిలో ఏం జరిగింది, ఈవేళ కర్నూలులో ఏం జరిగింది. కర్నూలు అందరం కూడా మీరు గుంటూరు కర్నూలులో ఒక కమ్యూనిటీ మూలం వచ్చేసింది అన్నాం. ఇప్పుడు మరి అంతకంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు అయిపోయింది అది, ఇప్పుడు అంతకంటే ఎక్కువ వస్తున్నాయి కదా. అందుకంటే ఆ వేళ ఉన్న ఉద్రేకంతో మాట్లాడతాం మనం, అట్లాంటి ఉద్రేకంతో మాట్లాడే స్వభావం కాదు. 40 రోజులు భ్రాంతి ఇవ్వలేదండి, ఒక రోజున ఇచ్చేటప్పటికి విపరీతంగా పోరాడేసుకుంటే మీ మీడియాకు 3 రోజులు అదే మసాలా. 40 రోజులు తాకుండా ఆపేస్తే ఒక 2 రోజుల్లో మళ్ళీ సర్దుకున్నారుగా, 2 రోజుల తర్వాత లేరు కదా. మాస్టర్ని పెట్టారన్నారు, రావణ పెట్టారన్నారు, ఏళ్ళని పెట్టారన్నారు, విమర్శించడం కాదు. రోజు తాకేవాడు 40 రోజుల్లో ఒకసారి ఉద్రేస్తే ఏమవుద్ది, సినిమా టికెట్ల కంటే ఎక్కువ ఫైట్ చేసుకున్నారు. మరుసటి రోజు లేదు కదా, కానీ 2 రోజులు విమర్శ, ఆ 2 రోజులు మాత్రం విమర్శ. అంటే అంటే వీర్రాజు గారు ఇక్కడ వదలడం కూడా ప్రభుత్వం తప్పు అని చెప్పేసి కొంతమంది మహిళలు, కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా కామెంట్స్ చేశారు కదా. నేను ఇప్పుడు వదలడం తప్పు, నేనేమంటాను ఫీల్డ్ లో సారా లీటర్ 300 అమ్మారు. కొంతమంది సారా ఒక నెలకు సరిపడాగా ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టి సారా లోపల పెట్టుకున్నాడు, నాట్ సారా. ఇవన్నీ తెలియని విషయాలు కాదు, ఇవన్నీ ఫీల్డ్ లో ఉన్నటువంటి విషయాలు. సారా సారా అమ్మేశారు, సారా విపరీతంగా కాల్చేశారు, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అమ్మనప్పుడు కేంద్రం ఇచ్చేమంది బ్రాండిని ఇచ్చారు, మీ మోడీ గారు ఇచ్చేమన్నారు అంటాడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని దీంట్లో ఆపలేమండి, ప్రభుత్వం ఆగితే నీకు ఇన్కమ్ జనరేషన్ ఆగిపోద్ది. అంటే తాగితే జనరేషన్ వస్తుందా, పెట్రోల్ అమ్మకపోతే జనరేషన్ వస్తుందా, పెట్రోల్ అంటే రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ రాకపోతే ఏది జరగదు. మానవుని ఒకసారి దిగ్బంధం చేస్తే ఎంతకాలం దిగ్బంధం చేస్తాం, కొన్ని న్యాచురల్ ఉన్న విషయాలు వాడు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు వ్యవసాయం దానికి అది జరుగుతుంది, వాడు కరోనా కూడా రావడం లేదు వ్యవసాయం చేసేవాడికి. ఏ చెట్టుకి కరోనా రాదు, ఏ జంతువుకి కరోనా రాదు, మనకే వస్తుంది కరోనా. ఇంత అద్భుతమైన మేధస్సు ఉన్న వాళ్ళకి మన కరోనా మనం జరిపించాల్సింది చిన్న పురుగు. ఒక్క కరోనా రావడం లేదుగా, మేక రావడం లేదుగా, ఎవరికి వాళ్ళ కరోనా రావడం లేదు. అది నేచర్ తోటి చాలా మిళితమై ఉంది, నేచర్ లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా అవి తింటున్నాయి, మనం అవి తినడం లేదు. ఈ కరోనా అనేది ప్రభుత్వాలు వీటి కంటే మనం కరోనాలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇది ఇంకా ఏంటంటే మీరు నేను చెప్పింది వింటున్నారు, కొన్ని ఛానల్స్ అయితే వినడానికి అవకాశం లేదు, రికార్డ్ అవ్వడానికి కూడా అవకాశం లేదు. నేనేమి ఎవరిని వ్యతిరేకించి చెప్పడం లేదు, ఎవరికి అనుకూలంగా కూడా చెప్పడం లేదు. నేను అందరినీ దృష్టిలోనే పెట్టుకుని మాట్లాడాను, ఎవరిని స్పేర్ చేయలేదు ఈ విషయాల్లో. అది ముఖ్యమంత్రులు పరిపాలించే వాళ్ళు చూసుకోవాలి. మనం ఏదైనా విమర్శించారనుకోండి, విమర్శిస్తే మీ ప్రభుత్వాల్లో కూడా ఇలాగే ఉంది, గుజరాత్లోనే ఇలాగే ఉంది, ఇంకో దాంట్లోనే ఇలాగే ఉంది అంటున్నారు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇలాగే ఉంది అంటున్నారు. ఇప్పుడు విమర్శలకు కాదు ఇవాళ, ఉండొచ్చు. మధ్యప్రదేశ్లో కొద్దికాలం ఉంది, గుజరాత్లో కొద్దికాలం ఉంది, ఎఫెక్టివ్ స్టేట్ అది ఉంది. మరి ఉన్నదాన్ని సర్దుకుంటూ వెళ్ళగెళ్తున్నారు. ఇవి మనం మాట్లాడుకోవాలి. ముస్లింల మీద తోసేయడానికి ప్రయత్నం చేసాం, ఇప్పుడు హిందువులు కూడా వచ్చేస్తుందిగా. ఇప్పుడు అట్లాంటి విమర్శలకి తాము ఉండకూడదు అంటాను నేను. మోడీ గారు ఏమన్నారు, వాళ్ళు ఎవరో కొంతమంది ప్రార్థనకు వెళ్ళారు ముస్లింస్, 19 కోట్ల మంది ఉన్నారు, 19 కోట్ల మంది వెళ్ళలేదుగా అక్కడికి, కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు కాబట్టి ఆ సమాజాన్ని విమర్శిస్తే ఎట్లా, అసలు మీద ఎగ్రెసివ్గా మనం మాట్లాడొద్దు అని వారు చాలా తీరిగ్గా చెప్పారు. ఆ దృష్టి ఎవరి మీదకి దీన్ని తొయ్యొద్దు అంటున్నాను, ఎవరి మీదకి తొయ్యకుండా సమాజం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కరోనా వస్తుంది, అది కూడా మీకు చెప్తున్నా. కొంతమందికి
అంటే ఇప్పుడు అంత వచ్చేది జాగ్రత్తగా లేడనా, వాడి ఫ్యామిలీ జాగ్రత్తగా లేదనా అను చెప్పలేము. ఇవన్నీ అంతకు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవరైనా సరే అడిగి వేయాలి. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి గట్టిగా మాట్లాడేయచ్చు, మీరు అది పెడితే మంచిది, నాకు లైక్స్ కూడా వచ్చేస్తాయి గట్టిగా ఏమన్నా తిడితే. అది కాదు, ఇక్కడ కాదు ఇది. అలాంటిది కాకుండా ఇంకొక రాజకీయ వచ్చినప్పుడు మాట్లాడదాం గట్టిగా మాట, ఒక అవినీతి గురించి వచ్చింది గట్టిగా మాట్లాడదాం. ఆ సిచ్యువేషన్ కాదు, అలాంటి సిచ్యువేషన్ కాదు. అవినీతి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని రాజమండ్రిలో ఈస్ట్ గోదావరిలో ఆ ఊళ్ళో డబ్బు తిన్నారు గట్టిగా మాట్లాడాము చెప్పాము. ఆ ఇష్యూ వేరు, ఆ ఇష్యూగా ఇష్యూగా ప్రతిస్పందిత ఈ ఇష్యూని చాలా కేర్ఫుల్ గా మాట్లాడతాం, ఇంటర్నల్ గా మాట్లాడతాం. రిలీజ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, వీర్రాజు గారు స్టేట్ పార్లర్ నుంచి అన్నది ముక్కు సూటిగా మాట్లాడతారు, అందుకే ఇప్పటి వరకు కూడా ఆయనకి పెద్ద పెద్దగా పదవులు కూడా ఏమీ లేవు అనేది ఒక వాదన. ఇంకోటి ఏంటంటే ఒక అంటే అనేక సార్లు బీజేపీ అధ్యక్షుడిగా మీ పేరు కూడా పరిశీలనలో ఉంది, అంటే ఆ పరిశీలనకు మాత్రమే అవటానికి ఆ పదవి మిమ్మల్ని వరించకపోవటానికి కారణాలు ఏమంటారు, అంటే వేరే కారణాలు కారణాలు ఏముంటాయండి? ఈ మధ్యన ఒక సీనియర్ రిపోర్టర్ గారు నన్ను అడిగారు, ఆయన ఛానల్ పేరు చెప్పకూడదు మంచిది కాదు. అదే సార్, ఇంకా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఇంకా తెవడం లేదు కదా అన్నాడు ఆయన. అంటే నేను ఆయన మాట అన్నాను, ఎవడి మా మా ప్రభుత్వం ఆర్టికల్ 317 రద్దు చేస్తుంది, ఆర్టికల్ 317 రద్దు చేస్తుంది, చైనా డీ కోట్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు ఉన్నంత కాలం మా అధ్యక్షుడిని ప్రకటించడంలో ఆలోచించుకుని ప్రకటిస్తాం అన్నాను. ఆయనకి బాగా అర్థమైంది, బాగా నవ్వుకున్నాడు, మీకు కూడా అర్థం అవ్వాలి. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రకారం మనం పోవాలి. నన్ను ఉలుపు పలుపులో కొన్ని లైన్స్ చూశాను నేను, ఆర్కే గారు ఉలుక్కు పలుకులు, ఆయన చాలా ఉలుక్కు పడుతూ చాలా విషయాలు రాశాడు. అప్పుడు నాలాంటి అధ్యక్షుడిని కొంతమంది అధ్యక్షుడు నాలాంటి వాడి విషయంలో ఆ ఉలుక్కు పలుకులకి దాంట్లో నేను ఉన్నాను, ఆ ఉలుక్కు పలుకుల్లో నేను ఉంటా. అప్పుడు నాలాంటి వాడికి అధ్యక్షుడు అవ్వడానికి వాటికి కొన్ని అడ్డంకులు ఉంటాయి, అవి సహజమైనటువంటి రాజకీయాల్లో అధ్యక్షుడి కోసం జన్మించాం. నేను 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నేను 1978 నుంచి నేను పాలిటిక్స్ లో పనిచేస్తాను, గ్రాడ్యుయేషన్ అయిన కాడి నుంచి పాలిటిక్స్ లో పనిచేస్తాను, ఇవాళ 42 ఇయర్స్ అయింది. నేను ఎంఎస్సీ అవుతాను నుండి రాజకీయాల్లోకి రాలేదు, మా యొక్క ఆలోచన వేరు. భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా నిర్మాణం చేయాలనుకునే ఆలోచనతో నాకంటే ముందు పెద్దలు అనేక మంది పనిచేశారు. నేను దాని తర్వాత తరగతికి చెందినవాడిని, నేను కూడా 42 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, నా తర్వాత కూడా 37 నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఇందులో ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్లో ఎవరు ఒక్కడే అధ్యక్షుడు అవుతారు, కొంతమందికి నాలుగు ముక్కు సూటుగా మాట్లాడేవాడు, కొన్ని పదవులు రావు. అయితే నా క్యారెక్టర్ నేను ఎందుకు తగ్గించుకోవాలి, నాకు రాకపోయినా నేను ఈవేళ మారిపోతే తప్పది, నేను ముక్కు సూటుగా ఎప్పుడు ఇలాగే మాట్లాడాలి, నేను బ్రతుకున్నంతకాలం ఇలాగే మాట్లాడాలి. అధ్యక్షుడు రాలేదని ఎవరికి నేను సరెండర్ అయిపోవాలి, సరెండర్ అయిపోతే ఎప్పుడో సరెండర్ అయిపోయాడి, ఎప్పుడో నేను అధ్యక్షుడిని అయిపోయాను, ఏం నేను ఇప్పుడు అధ్యక్షుడిని అయిపోయాను సరెండర్ అయితే, నాకు అది ప్రధానం కాదు, వాస్తవమైన విషయాలు చెప్పడం ప్రధానం. కాబట్టి వీరరాజు గురించి మాట్లాడతారు, అందుకని నా భగవంతుడు ఇచ్చినటువంటి క్యారెక్టర్ని నేను ఎందుకు లూజ్ అవ్వాలి, నేను దార్శనికుడిని, నేను ఎవరికి సరెండర్ అయ్యేవాడిని కాదు, అధ్యక్షుడి కోసం ఎవరికి సరెండర్ కాదు, పార్టీ కోసం ఎప్పుడు పనిచేస్తాను, ఇది సాధమైనటువంటి ప్రక్రియ. ఓకే రైట్ సార్, అంటే ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తు, సో అంటే ఇప్పుడు 2014 చూసుకుంటే ఆయన సపోర్ట్ చేశారు మీకు, మళ్ళీ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ 19 ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ పొత్తు అంటే బీజేపీ జనసేన పొత్తు అనేది తెర మీదకి వచ్చింది. సో ఎలా సాగుతుంది అంటే ఇప్పటికీ ఎన్నో కొంచెం వార్తలు కూడా వస్తున్నాయి, అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైన నాయకుడితో మీరు ఎలా ముందుకెళ్తున్నారు, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మాస్ లీడర్, ఆయనతో బీజేపీ పొత్తు ఏ విధంగా సాగుతుంది, అంటే రీసెంట్ గా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి త్వరలోనే, సో బీజేపీ అలానే జనసేన ఇద్దరి తరపున పాదయాత్ర చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి, సో మీ ప్లాన్స్ ఏంటి బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఏం చేయబోతున్నారు, ఎలా ఉంది పొత్తు? ఈవేళ ఈ పొత్తు అనేది రాజకీయాల్లో చాలా ప్రధానమైంది,
దీన్ని కరెక్ట్ గా డిజైన్ చేయాలి, దీన్ని కన్స్ట్రక్టివ్ గా థింక్ చేయాలి, కన్స్ట్రక్టివ్ గా ఆలోచించాలి, మంచి ప్రాతిపదికలు నిర్మాణం చేయాలి. నిర్మాణం చేసినప్పుడు ఇది చాలా రాష్ట్రాన్ని ఒక మంచి దిశాదశకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ పొత్తు భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు కులాలకు అతీతమైంది, అలానే కుటుంబ పరిపాలనకు అతీతమైంది. ఆ దృష్ట్యా దీంట్లో చాలా స్ట్రాంగ్నెస్ ఉంది. భారతీయ జనతా పార్టీ కులపరమైనటువంటి పార్టీ కాదు, ఫస్ట్ నుంచి కూడా కులపరమైనటువంటి పార్టీ కాదు. మేము 98లో మాకు 18% ఓట్స్ వచ్చింది. అప్పుడు ఇంకా చిరంజీవి గారి పార్టీ పెట్టలే, రాజమండ్రి ఎంపీ నెగ్గారు, కాకినాడ ఎంపీ నెగ్గారు. అమలాపురంలో బాలయ్య గారి మీద 180,000 ఓట్లు వచ్చినాయి, 10 లక్షల ఓట్లు వచ్చినాయి ఈస్ట్ గోదావరిలో. అట్లా ఒక జాతీయ పార్టీ ఒక పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఇవాళ. దీంట్లో చాలా ఆలోచనాయుక్తమైనటువంటి అంశం ముడిపడి ఉంది ఇందులో. ఆ దృష్ట్యా దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసినప్పుడు నా దృష్టిలో ఒక పార్టీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మేజర్ అపోజిషన్ పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ, జనసేన భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళిపోదు. చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరిపోతారు, చాలా మంది తెలుగుదేశం క్యాడర్ నిన్నే ఇంత కరోనా సమయంలో తూర్పుగోదావరిలో నేను చెప్తున్నాను, ఒక గ్రామం నుంచి చాలా బలమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి బీజేపీలో నిన్న చేరి వెళ్ళారు. సిరిపురం ప్రతిపాడు అసెంబ్లీ సిరిపురం, రాత్రి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, ఒక వైసీపీ కార్యకర్త 9:30కి నేను ఫోన్ ఎత్తాను. నేను వైసీపీ అండి, మీరు ఈ టైంలో ఫోన్ ఎత్తానని నేను అనుకోలేదు, చాలా మంది బీజేపీలో చేరడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మోడీ గారికి చాలా మంచి పేరు ఉంది, మీరంటే నాకు చాలా గౌరవం. ఇది గ్రామాల్లో ఉన్నటువంటి రియాలిటీ. మోడీ మీద ఈ రాష్ట్రంలో మంచి ఇమేజ్ ఏర్పడింది కరోనా సందర్భంలో, దీన్ని మేము ఎన్కాష్ చేసుకోవాలి. అర్థవంతంగా విమర్శించాలి ప్రభుత్వాన్ని, కక్షతో విమర్శించకూడదు, ప్రభుత్వాన్ని అర్థవంతంగా విమర్శించాలి. ఏంటి అర్థవంతం అంటే అని మీరు నన్ను అడగండి, నేను చెప్తాను. అర్థవంతం అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నేను ఇల్లు కట్టానండి, ఆ ఇల్లు ఇవ్వకుండా కరోనా సెంటర్ పెడుతున్నారన్నారు. నేను కూడా నిజమే అనుకున్నా, వాస్తవం కాదు. 3,10,000 ఇళ్ళు కట్టడానికి 22,000 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు. 3,10,000 ఇంటికి సెంట్రల్ గవర్నమెంట్ 4,500 కోట్లు సబ్సిడీ ఇచ్చింది, ఇంకా 9 కోట్లు మాత్రమే ఇవ్వాలి, తెచ్చుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎంత ఇవ్వాలి, కతిమా డబ్బు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 4,000 కోట్లు ఇచ్చింది, అంటే సుమారు 9,000 కోట్లు ఇచ్చారు. ఇరవై రెండు వేల కోట్లకి 9,000 కోట్లు ఇస్తే ఇంకా ఎంత ఇవ్వాలి, కానీ కన్స్ట్రక్ట్ అయింది 70% అయింది, అంటే ఇంకా 7-8,000 కోట్లు పని చేయవలసి ఉంది. కానీ 7-8,000 కోట్లు పని చేయవలసి ఉంది, స్ట్రక్చర్ సైనింగ్, కానీ పని చేయడానికి ఇవ్వవలసింది 7,000 కోట్లు ఇవ్వాలి. 9,000 కోట్లు 7,000 కోట్లు ఎంత అయిందండి, 16,000 కోట్లు అయింది. 7-8,000 కోట్లు పనిచేయాలి, 16 కంటే 22 అంటే 16,000 కోట్లు, 6 కోట్లు 7 కోట్లు 6,000 కోట్లు పని జరగాలి.
ఈ 6000 కోట్ల పనికి జగన్ రివర్స్ స్టాండర్డ్స్ పిలిచాడు. అసలు ఎందుకు హౌసింగ్ లో రివర్స్ స్టాండర్డ్స్ పిలిచాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది, రివర్స్ స్టాండర్డ్ పిలిచాడు జగన్ దేనికి, మిగిలిన వర్క్ కి. ఆ రివర్స్ స్టాండర్డ్స్ లో 400 కోట్లు తక్కువ కేసాడు. ఇది 3,10,000 ఇళ్ళకి సంబంధించినటువంటి అంశం. అంటే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల కాలంలో 3,10,000 ఇళ్ళని పూర్తిగా పూర్తి చేయకుండా 22,000 కోట్లలో 4,500 కోట్లు కేంద్రం సబ్సిడీ ఇస్తే 4,500 కోట్లు సుమారు లోపు చంద్రబాబు నాయుడు 9,000 కోట్లు ఇస్తే ఇంకా ఇవ్వవలసిన బిల్లు 7,000 కోట్లు ఉంటే కట్టవలసింది 6,000 కోట్లు ఉంది. కట్టవలసింది 6,000 కోట్లు ఉందండి. 6,000 కోట్లు ఇస్తేనే కానీ ఆ బిల్డింగ్లు పూర్తి కావు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, కరోనా సెంటర్స్ లో కొన్ని బాగా అమ్మినవి కరెంట్ అది పెట్టి వాటికి వాటిలో ఏసీలు అవి బిగించుకుని కరోనా సెంటర్లకు ఆడుకుంటే చంద్రబాబు నాయుడు నేను కట్టేసిన బిల్డింగ్లు మీరు ఎందుకు ఇవ్వరు, నేను కట్టేసిన బిల్డింగ్లు మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాడు. నువ్వు కట్టేస్తే నువ్వు ఇచ్చేచ్చుగా, నువ్వు కట్టేస్తే అప్పుడు నువ్వే ఇవ్వాలిగా. నువ్వు ఇప్పుడు వరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు అప్పుడు, నేను పాలు పొంగించాను అన్నాడు. పాలు పొంగించి నీళ్ళు ఏంటంటే, పాలు పొంగించి నీళ్ళు ఏంటంటే గ్రామాల్లో పట్టణాల్లో 2,50,000 సబ్సిడీ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, 150,000 స్టేట్ గవర్నమెంట్, 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఎవరికి, పట్టణాల్లో స్థలం ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఈ 2,50,000కి వాళ్ళు ఇంకొక 8 లక్షలు అప్పు తెచ్చుకుని అది అది ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో వాటిలో పాలు పొంగిస్తే నేను పాలు పొంగిచ్చానని చెప్తున్నాను. ఇది ఆ ప్రభుత్వం చేసినటువంటి విషయం. ఇంకా ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కొంత కట్టించాలి, కొంత బిల్లు ఇవ్వాలి. ఇది ఇళ్ళు సంఘం. ఇంకా జగన్ 30 లక్షల పట్టాలు ఇస్తున్నాడండి, 30 లక్షల పట్టాలు ఇస్తున్నాడు. 1 ఇయర్ అయింది జగన్ ఇప్పుడు వరకు ఒక ఇల్లు కట్టలేదు. జగన్ 1 ఇయర్లో ఒక ఇల్లు కట్టలేదు. చంద్రబాబు నాయుడు 2016 వరకు ఒక ఇల్లు కట్టలేదు మీకు చెప్తున్నాను. 2017 నుంచి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు. జగన్ 1 సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక ఇల్లు కట్టకుండా నేను పట్టాలు ఇస్తానంటున్నాడు. ఏమండి, నేను పట్టాలు ఇస్తానంటున్నాడు. నువ్వు పట్టాలు ఇస్తే ఏం చేశావు ఇప్పుడు, 7,000 కోట్లు నేను రిలీజ్ చేశానన్నాను. 22,000 ఎకరాలు ఇరవై రెండు వేల ఎకరాలు సేకరించారన్నారు. 22,000 ఎకరాలు సేకరించానన్నాడు. ఈ 22,000 ఎకరాల్లో 15,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉన్న భూమే. ప్రభుత్వం గతంలో పట్టాలు ఇచ్చింది కానీ ఇంకా కొన్నది 7,000 ఎకరాలే కొన్నారు. 7,000 ఎకరాలే కొన్నారు. ఈ 7,000 ఎకరాల్లో 7,000 ఎకరాల్లో వాళ్ళు అవినీతి చేశారు. ఇది ఒక పార్ట్. వీళ్ళందరికీ పట్టాలు ఇస్తా ఉన్నా. 30 లక్షల మందికి నువ్వు పట్టాలు ఇచ్చి 30 లక్షలు నువ్వు ఎప్పుడు కట్టిస్తావు? ఇప్పుడు ఆ జగన్ ఆ ప్రభుత్వంలో ఉన్న ఆలోచన ఏంటంటే, మేము ఇంటి స్థలాన్ని ఇస్తున్నాం కదా, మేము సబ్సిడీ ఉన్నన్నారు. సబ్సిడీ ఎవరు ఇస్తారంటే రేపు కేంద్రం ఇస్తుంది. కేంద్రం 30 లక్షలు ఈయన ఒకసారి కట్టాడు. చంద్రబాబు నాయుడు 5 లక్షలు కట్టలేకపోయాడు 3 ఏళ్ళు. నువ్వు 30 లక్షలు ఎలా కడతావు? నువ్వు బాగా కడితే 15 లక్షలు కడతావు. ఈ 15 లక్షలకి సబ్సిడీ ఇచ్చేది కేంద్రం మాత్రమే. 150,000 సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు ఈ భూములు చదువు చేస్తున్నారు కదా, రోడ్లు వేస్తున్నారు కదా. ఈ రోడ్లు వేసిన దానికి ఎన్ఆర్ఈజెస్ 3,000 కోట్లు ఇచ్చింది కేంద్రం డబ్బు. అది 3,000 కోట్లు. ఈ ఇంటికి రేపు పొద్దున ట్యాప్ వేస్తారు కదా. ఇప్పుడు ట్యాప్కి జల మిషన్ అని ఒకటి పెట్టారు మన రాష్ట్రంలో. 1,42,00,000 ఉన్నాయి. ఇందులో 60,000 మందికే ట్యాప్స్ ఉన్నాయి. గ్రామాల్లో 60,000 మందికి ట్యాప్స్ లేదు. ఈ 60,000 మందికి ట్యాప్స్ ఇవ్వాలంటే 10,000 కోట్లు కావాలని కేంద్రం రాష్ట్రం చెప్పింది. కేంద్రం 5,000 కోట్లు ఇస్తుంది. అందులో కేంద్రం 5,000 కోట్లు ఇస్తుంది. ఆల్రెడీ 1,100 కోట్లు 1,200 కోట్లు రిలీజ్ చేసింది ఇందులో. అందులో 150,000 మేమే సబ్సిడీ ఇస్తున్నాం కదా. అందులో రోడ్లకి 3,000 కోట్లు ఇచ్చి రోడ్లు ఇచ్చాను కదా. మట్టి రోడ్లు వేస్తున్నారు కదా, గ్యాస్ మేమే వేస్తాం కదా. రేపు పంచాయతీరాజ్ మీరు పర్మనెంట్ రోడ్లు వేస్తే దానికి కూడా కేంద్రం డబ్బిస్తుంది. ఎలక్ట్రికల్ ఫోర్స్ కూడా కేంద్రం డబ్బిస్తుంది. సబ్సిడీ మేము ఇస్తాం 150,000. నువ్వు పెట్టింది 7,000 కోట్లే. 30 లక్షలు పట్టాలకని పెట్టింది 7,000 కోట్లు మాత్రమే. కానీ
మేము ప్రతి ఇంటికి 5 లక్షల ఇళ్ళకి 150,000 సబ్సిడీ ఇస్తే 1000 కోట్లు అయింది. అది ఎంత అయిందంటే 150,000 5 లక్షలు కానీ ఇస్తే 10 లక్షల ఇళ్ళకి కానీ మేము ఇస్తే 10 లక్షలు ఇంటూ 150,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు తీసుకొస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చూడాలి సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడుకి ఇచ్చారుగా 7 లక్షల ఇళ్ళు, మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు వెంకయ్య నాయుడు గారు. రూరల్లో ఒక 4 లక్షల ఇళ్ళకి ఇచ్చారు. 11 లక్షలకు మేము ఆల్రెడీ గత గవర్నమెంట్ లో ఇచ్చాం. అంటే 11 లక్షలు ఇంటూ 150,000 సబ్సిడీ. ఈ ప్రభుత్వం కూడా 150,000 ఇంటికి తీసుకుంటది. 150,000 ఓట్లు వేయడానికి 3000 కోట్లు ఇచ్చాం. రేపు కరెంట్ వేయడానికి ఇస్తాం, అందులో కుళాయి వేయడానికి ఇస్తాం, అందులో ఎన్ఆర్ఐ చేసి కొంత టైఅప్ పెట్టి దాంట్లో బాత్రూమ్ మార్చేది కట్టించవచ్చు. మీరు చంద్రబాబు నాయుడు కట్టించారు, మీరు కట్టించవచ్చు. అందుకంటే ఇళ్ళు ఇవ్వడంలో 60% కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంది. ఇప్పుడు చంద్రబాబు జగన్ ఇచ్చే దాంట్లో 60% కేంద్రం ఉంది. నేను ఎందుకు మొదలుపెట్టానంటే విమర్శించడం చెప్పడం ఈ విధంగా ఉండాలి. అక్కస్తో విమర్శించవద్దంట, అర్థవంతంగా విమర్శించు. చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టలేదు డబ్బిస్తే, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టలేదు డబ్బిస్తే 17 దాకా స్టార్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు. సబ్సిడీ ఇవ్వలేక ఇవ్వవలసినటువంటి 22,000 కోట్లకి 4,000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆయన చెప్తే కొన్ని పేపర్లు తగరాసేస్తున్నాయి, ఇంకా ఇల్లు ఇవ్వలేదు, ఇంకా ఇల్లు ఇవ్వలేదు అంటే అది పట్టు నిలబడ్డారట. నేను ఇవన్నీ కూడా ఎస్సీతో మాట్లాడి చీఫ్ ఇంజనీర్తో మాట్లాడి చెప్తున్నాను మీకు. బొత్స సత్యనారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని చీఫ్ ఇంజనీర్తో మాట్లాడి రెండింటిని కొరిలేట్ చేసి చెప్తున్నా. అంటే వాడు కరెక్ట్ గా చెప్పరు, మీరు కరెక్ట్ గా విమర్శించాలి. ఇది ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలి. ఇవాళ జగన్ గారు చేసేటువంటి అనేక విషయాలు 10,000 లోన్ ఇస్తున్నారు. 10,000 రూపాయలు లోన్ ఇస్తున్నాం. 10,000 రూపాయలు లోన్ ఇస్తుంటే జగన్ గారు నిన్న ఏదో జగన్ అన్న తోడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 10,000 రూపాయలు లోను ఇప్పుడు ప్రజలకు ఇస్తున్నాం. అదే అంటే కొన్ని కొన్ని పథకాలు ఇస్తున్నారు సార్, ఆటో వాళ్ళకి ఒక కిరాణా కొట్లు వాళ్ళకి వీటికి లోన్లు ఇస్తున్నాను. ఆ లోన్లు ఇస్తుంటే అది జగన్ అన్న తోడు అని పెట్టాడు ఆయన. 5,000 కోట్ల రూపాయలు 10,000 రూపాయలు 10,000 అందరు కూడా గ్రామాల్లో పట్టణాల్లో లోన్ ఇమ్మని మోడీ గారు మొన్న ఆత్మ నిర్భర భారత్ లో 5,000 కోట్లు ఇచ్చారు. అన్ని బ్యాంక్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇచ్చి దానికి జగనన్న తోడు అని ఆయన పెట్టాడు. కాదు జగనన్న తోడు కాదు, అది జగనన్న మూడన్న జగనన్న తోడు అని పెట్టు. మేము ఇస్తున్నాం 10,000 రూపాయలు లోను బ్యాంక్ నుంచి. నువ్వేమన్నా వడ్డీ సబ్సిడీ ఇస్తుంటే నీ పేరు కూడా పెట్టుకో. అసలు కేంద్రం గురించి మాట్లాడకపోతే ఎట్లా? ఈ పట్టాలు ఇచ్చే సందర్భంలో 150,000 మీద సబ్సిడీ ఇస్తాం కదా. నువ్వు ఇల్లు కట్టేటప్పుడు చెప్పాలిగా 3,000 కోట్లు ఎన్ఆర్ఈకే సందులో పెట్టావు కదా, నువ్వు చెప్పాలిగా. మేము చెప్పడం స్టాప్ చేస్తాం. అంటే నేను ఇలా చెప్పాలంట, విమర్శించడం అనేది ప్రజలకు అర్థం చేయడం అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా మనం మాట్లాడాలి. ఆ ఇళ్ళన్నీ మేము కడుతున్నామంటే ఎవరికి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే వాళ్ళకి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు నా ఇల్లు ఇవ్వడం లేదని తెలుగుదేశం వాళ్ళు బయట నిలబెడితే మీరు నిజమే అనుకున్నారు. నేను కూడా నిజమే అనుకున్నా. ఇప్పుడు మీకు చెప్పిద్దాకా జగన్ మీరు సెల్ఫీ తీసుకుంటున్నారు, మీరు అన్ని కూడా ఇల్లు ఇచ్చేశారని. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, ఇంకా జగన్ ఇంకా అప్పు తీర్చలేదు. జగన్ ఇంకా అప్పు తీర్చలేదు. ఈ 30 లక్షల ఇల్లు కట్టడానికి జగన్కి ఈ 5 ఏళ్ళు చాలు. ఇది గ్యారంటీ, ఇది నేను చెప్తున్నాను. 5 ఏళ్ళు చాలు జగన్కి 30 లక్షల ఇల్లు కట్టడానికి. ఎలా కడతాడు, ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? కట్టలేడు నేను చెప్తున్నా. నేను ఆ తర్వాత కూడా కడతా. నువ్వు 30 లక్షలు పట్టాలు ఇచ్చి ఎప్పుడు కడతా, ఎప్పుడు ఇల్లు కడతా? నా ప్రభుత్వం కరెక్ట్ గా ఉంది, తెచ్చి ఇల్లు కట్టి 150,000 పెట్టి పెద్ద మంది ఇల్లు కట్టాంటాను నేను. రేపటి నుంచి పట్టాలు ఇచ్చింది కూడా నువ్వు 7,000 కోట్లే నువ్వు పెట్టుబడి. అందరూ కూడా అవినీతి జరిగింది, అది కూడా మాట్లాడుతూ ఉంటా. విమర్శ అనేది అలా చేయాలనేది ఇంత సమయం తీసుకుని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సార్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడ బీజేపీ ఇస్తుంది అంటే మా పార్టీ ఇస్తుంది అని ఎక్కడ చెప్పట్లేదని. సో గత కొన్ని రోజుల నుంచి కొంతమంది ప్రజలు కానీ లేకపోతే ఇంకొంతమంది నాయకులు కానీ కూడా అదే వాదిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చేది మీరు ప్రజలకు ఇస్తా, మీరు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. సో ఆ పేరు ఎక్కడ రానివ్వట్లేదు. 8వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టారు రాజమండ్రిలో. ఏబిఎన్ ఛానల్లో నా ప్రెస్ మీట్ అంతా కూడా
ప్రశ్న చెప్తా నేను ఇప్పుడు 60% సెంట్రల్ గవర్నమెంట్ జగన్ ఇచ్చే పట్టాల్లో ఇల్లు కట్టే విషయంలో ఇది 60% కేంద్రాందే అని నేను చెప్పాను. అది వాళ్ళు యూట్యూబ్ లో పెట్టారు, 38 minutes 40 minutes వచ్చింది, ఏబిఎన్ యూట్యూబ్ లో వచ్చింది, డీటెయిల్ గా ఉంది, మీరు ఒకసారి చూడండి. మీకు చెప్పిన అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. చంద్రబాబు నాయుడు ఇల్లు ఇవ్వలేకపోయాడు, జగన్ అని రేపు కట్టలేడు, కానీ కట్టే దాంట్లో 60% కేంద్రాందే. ఇంత స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నేను చెప్తే ఎంత వస్తుంది పేపర్లో, నేను చెప్తే ఎంత వస్తుంది? ఒకడేమో చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఇల్లు ఇవ్వలేదనే దానికి 3 pages రాస్తారు, ఒకడేమో ఇచ్చేసుకున్నాం దానికి 6 papers వాళ్ళ పేపర్ అంతా వాళ్ళు రాసుకుంటారు, నేను చెప్పినవి 3 lines వస్తాయి, అంతే కదా. అందుకంటే ప్రచారం రాదు మేము చెప్పేదానికి. వీర్రాజు తగ్గిపోయాడు, తగ్గిపోయాడు అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాడు అలా మనం మేము చెప్పాము. ముంపు ఆవుభూముల గురించి గట్టిగా చెప్పాము, ఆగింది 600 ఎకరాల్లో 150 crores పోయిందని చెప్పాం, దాన్ని ఆఫ్ చేసి పెట్టారు పోడ్చుకుంటా. చెప్పేది కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇది నా అభిప్రాయం. ఓకే రైట్ సార్. అంటే ఇందాక మాటల మధ్యలో మొత్తం మళ్ళీ కొంచెం పక్కకెళ్ళినట్టుంది. సో అంటే మనం స్టార్ట్ చేసింది బీజేపీ జనసేన పొత్తు ఏ విధంగా ముందుకెళ్తుంది, అండ్ అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి మాస్ లీడర్ తో చెప్పిన పొత్తులో భాగమే ఇవన్నీ పొత్తులోనే చెప్తాం. ఇవన్నీ ఈ ప్రభుత్వాన్ని అటాక్ చేయడంలో అర్థవంతంగా అటాక్ చేస్తాం. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను అర్థవంతంగా మాట్లాడాను, నేను చెప్పిన దాంట్లో కూడా విమర్శ ఉంది, కానీ నేను అలా విమర్శించను, చెప్తే అర్థం అవుతుంది మీకు. దాంట్లో ఏమంటే మీరు గట్టిగా విమర్శించారంటే కదా, నేను చెప్పిన దాంట్లో కూడా విమర్శ ఉంది, కానీ విమర్శ ఎలా ఉండాలి? ప్రభుత్వాన్ని నేను విమర్శించాను ఇప్పుడు, కానీ విమర్శించినట్లుగా ఈ సందర్భంలో ఈ అంశంలో ఉండకూడదు అంటాను నేను. ఈ అంశం ఒక డిఫరెంట్ అయినటువంటి సిచ్యువేషన్. అలానే నాగండ మనోహర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప అని మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. నేనేం చెప్పాను, నేను చెప్పింది కూడా అందులో ఉంది, నేను చెప్పింది కూడా అలా ఉంది, అందులో ఉంది, కానీ అందులో ఉన్నదాన్ని నేను ఎలా చెప్పాను, ఇది ప్రధానం. అదే సార్, రైట్ సార్. అంటే ఇప్పుడు బీజేపీ జనసేన పొత్తులో భాగంగా అటు బీజేపీ తరఫున ఇటు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేపడతారు 2022 కానీ లేకపోతే 23 ఆ ఎండింగ్ బిగినింగ్ లో కానీ అని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అలా చేస్తారు, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఈ లోపల ఉభయ పార్టీలు కూడా ఆయన 22 పాదయాత్ర చేయొచ్చు. ఈ లోపల నేను చెప్పేవి అనేక మంది తెలుగుదేశం వాళ్ళు మా పార్టీలో చేర్చుకుంటాం. ఇంకా కూడా ఆర్గనైజేషన్గా మేము బలోపేతం అవుతాం ఉభయ పార్టీలు. ఈ బలోపేతం అయిన సందర్భంలో పాదయాత్ర చేస్తూ ఇంకా కూడా ఆ పాదయాత్రని వారు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఉభయ కలిసి మేము నిర్ణయం తీసుకుంటాం. ఈ ఉభయలో కలిసి నిర్ణయం తీసుకున్న సందర్భంలో 2022 జరిగింది అనుకోండి పాదయాత్ర, ఈవేళ 2022 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో మా యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి. మేము వారు చర్చించుకునేటప్పుడు చెప్పాము, మేము 60,000 మంది 30,000 పోలింగ్ బూతుల్లో ఈ కరోనా సమయంలో ఇంటింటికి వెళ్ళారు భారతీయ జనతా పార్టీ. 60,000 మంది కార్యకర్తలు 30,000 పోలింగ్ బూతుల్లో ఇంటింటికి కరపత్రాన్ని తీసుకుని వెళ్ళారు. 1 year ఈ యొక్క మోడీ గారి యొక్క పరిపాలన ఆత్మ నిర్భర్ భారత్ లో బీజేపీ సాధించినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి అంశాలు కింద స్థాయిలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయనేటువంటి అంశాలు చెప్పడానికి మేము ప్రయత్నం చేశాం. అట్లనే జనసేన ఒక విమానంలో అనేక మందిని ఇక్కడ తీసుకొచ్చారు గల్ఫ్ నుంచి. అలానే వాళ్ళు చేసినటువంటి మూమెంట్ గుంటూరులో ఒక మార్కెట్ యార్డ్ అది అమ్మాలి వేలం వేయాలని గట్టి ప్రయత్నం చేసింది. దాని మీద జనసేన కార్యకర్తలు చాలా స్పందించారు, ఆగిపోయింది. అట్లా తూర్పుగోదావరి జిల్లాలో ఈ ముంపు గురించి మేము జనసేన కలిసి గట్టిగా ప్రయత్నం చేశాం, ఆగిపోయింది. కాకినాడలో మడ అడవుల గురించి జనసేన కార్యకర్త కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్తే ఆగిపోయింది. ఇట్లా ఉభయలు ఒకడికొకడు మేము చేసిన కార్యక్రమాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఉభయలు కలిసి చాలా అర్థవంతంగా ముందుకు వెళతాం.
అనేక మంది రాబోయేటువంటి రోజుల్లో బీజేపీలో చేరతారు. జనసేన యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిస్మాని కన్స్ట్రక్టివ్ గా ఉపయోగించుకుంటూ విమర్శలకి ఎక్కడ వెరవకుండా ప్రతి విమర్శను చేస్తూ చాలా మంది పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇస్తే కొంతమంది అదే కమ్యూనిటీ చేత విమర్శింపజేస్తారు. పద్మనాభం గారిని రెచ్చగొట్టడం కోసం కొంతమంది కొన్ని విషయాలు టీవీలో ఇదే కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పెద్దగా సెన్సిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పార్టీలు మూమెంటమ్స్ ని నిర్మాణం చేయాలి, పొలిటికల్ వాతావరణాన్ని నిర్మాణం చేయాలి. ఇంకొక పార్టీ తెలుగుదేశం పార్టీ నా దృష్టిలో ప్రతిపక్షానికి అర్హత లేనటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు నాకు చాలా విస్పష్టమైనటువంటి అభిప్రాయం, ఆయన రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాగించడానికి అవకాశం లేనటువంటి వ్యక్తి అనేది కూడా నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏమంటే ఇంకేంటి ఈనాడులో 3 పేజీలు రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గురించి అన్నారు. ఆయన 10 పేజీలు రాసినా చంద్రబాబు నాయుడుకి 23 వచ్చినాయి. మోడీని రోజు తిట్టారు, చంద్రబాబు నాయుడుకి 23 కదా వచ్చినాయి. ఈ పేజీలు రాయడం మూలంగా ఏమీ కాదు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు 99లో వాజ్పేయి గారి గురించి ముఖ్యమంత్రి అయ్యాడు, 2004లో ఏదో అలిపిరి అని ముందుకు వచ్చేసాడు, ఓడిపోయాడుగా. 2009లో ఓడిపోయాడుగా. 2014లో ఎందుకు నెగ్గాడు? మోడీ పవన్ కళ్యాణ్ వచ్చిన మూలంగా నెగ్గాడు. మరి నీ పేపర్లు అప్పుడు ఎప్పుడు రాస్తూనే ఉన్నాయిగా, పేపర్లు ఎప్పుడు నెగ్గించినాయి? కానీ రోజు మైథాలజీ అంటాను వాటిని, రోజు ఏదో రాసేస్తా ఆ మైథాలజీలో పడతా ఉంటా. ఇప్పుడు మోడీ ఆయన ముంగిస్కిని పాంకి దెబ్బలాట వేయిస్తానంటాడు. ముంగిస్కి పాంకి ఎప్పుడు దెబ్బలాట వేయించడం, ఎప్పుడు దెబ్బలాడతాయని చూస్తూ ఉంటాం. ఈ లోపల రక్ష డగ్గులు అమ్మేసుకుని పోతా ఉంటాడు వాడు, ఒక 400-500 పట్టుకుని పోతాం. అలా రోజు పేపర్లు ఇలాంటివి రాస్తూ ఉంటే అవి నమ్ముతూ ఉంటాం మనం. అవి నమ్మవలసిన అవసరం లేదంటాను నేను. ఆ పేపర్ వల్ల ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు నెగ్గడం, ఎన్ని ఛానల్స్ చూపించినా చంద్రబాబు నాయుడు నెగ్గడం క్లియర్ కట్ గా నేను చెప్తున్నా. విశ్వాసం ప్రజలు నెగ్గిస్తుంది. 2009లో ఎందుకు నెగ్గలేదు చంద్రబాబు నాయుడు? పాదయాత్ర తీశాడు 2009లో చంద్రబాబు నాయుడు, పేపర్లు అన్ని రాసినాయి. మన మోడీ గారికి చాలా చూపించాడు, నల్ల బోర్డులు చూపించాడు, పచ్చ బోర్డులు చూపించాడు, ఏదో ఆ యాత్ర అన్నాడు, ఈ యాత్ర అన్నాడు, ఏదో అధర్మ పోరాటం అన్నాడు, ధర్మ పోరాటం అన్నాడు. అధర్మ చక్రవర్తి ధర్మ పోరాటం చేస్తే అవుతుందా? డబ్బులు ఖర్చు అయినాయి, అంతే. సీట్లు వచ్చినాయా? 151 జగన్ చంద్రబాబు నాయుడు మూలంగా వచ్చినాయి, అంతేగాని జగన్కి వచ్చినాయి కదా అవి. జగన్కి వస్తే 105-110 రావాలి, అంతే. ఆ కదిమాయన్ని కూడా ఈయన అధర్మ పోరాటానికే ఓ వన్ సైడ్ అయిపోయింది. అది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎలిమినేట్ చేస్తా, ఎలిమినేట్ చేసి నిజమైన ప్రతిపక్షం జనసేన, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైసీపీకి 2024లో నిజమైనటువంటి ప్రతిపక్షం, ప్రజాబలమైనటువంటి ప్రతిపక్షం, ప్రజా పోరాటమైనటువంటి ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ జనసేనదే. పేపర్ల ప్రతిపక్షం టీవీలు ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు. అది ప్రజలు పెద్దగా నమ్మేటువంటి, నమ్మలేదు గతంలో, ఇప్పుడు కూడా నమ్ముతారని వాళ్ళు అనుకోవచ్చు, కొంతమంది అనుకోవచ్చు. నేను దానికి సమాధానం చెప్పను. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నారు 2024లో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ జనసేన అని, అంటే ఏంటి సార్ అప్పుడు కూడా అధికారం రాదు అన దాని ఉద్దేశం అలా తీసుకోవచ్చా? మేము ప్రధాన ప్రతిపక్షం అంటే ఆవేళ పోటీలో మేమే ఉంటాం, జనసేన బీజేపీ వైసీపీ అది ఉండదు. ట్రయాంగిల్ కంటెస్ట్ లో మేమే ఉంటాం. ఆ నాటి వచ్చేటప్పటికి మేము పాదయాత్ర మొదలయ్యేటప్పటికి మేము అన్ని సన్నిహితం చేసుకునేటప్పటికి మీరు చెబుతున్నారు కానీ అధికారంలోకి ఎవరు వస్తారండి? ఓకే రైట్ సార్. అంటే ఇప్పుడు 2019లో 151 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ జనసేన ఏ విధంగా ఎదుర్కోబోతుంది? 2024లో అధికారం సాధిస్తుందన్న నమ్మకం ఎంతవరకు ఉంది మీకు? ఇప్పుడు రోజు ప్రజలు ఏమనుకుంటారు? ప్రతిరోజు జగన్ అన్న రోజుకోటి వస్తున్నాడు, ఒక రోజు 15,000 ఇవ్వచ్చు, ప్రతి నెల ఏదో స్కీమ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ స్కీముల గురించి ఆలోచిస్తూ ఉంటారు, ప్రజలకు ఏదో చేస్తున్నాడు కదా. చంద్రబాబు నాయుడు కూడా 27,000 కోట్లు ఇచ్చారు,
జగన్ సంవత్సరంలో 47,000 కోట్లు ఇచ్చాడండి. ఈ 40,000 కోట్లకి మనం మోర్చిపోతున్నాం, రోజు ఏదో జరిగిపోతున్నాం. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు పసుపు కుంకాలకు 27,000 కోట్లు ఇచ్చాడు, 27,000 కోట్లు ఇచ్చాడు ఒకేసారి. అంతక్రితం ఆయన ఏదో ఆ తోఫా ఈ తోఫా అన్నాడు, అది కంటిన్యూస్ గా చూస్తే వాటికి ఇచ్చాడుగా. ఇప్పుడు జగన్ 2,250 ఇస్తున్నాడు, రాజశేఖర రెడ్డి 200 ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు 2,000 ఇచ్చాడు. నేను కౌన్సిల్ లో చెప్పాను, మీరు ఇవన్నీ ఇచ్చిన మూలంగా మీరు నెగ్గిపోతానని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు 2,000 ఇచ్చాడుగా, 27,000 కోట్లు తోఫా ఇప్పుడు ఇచ్చాడుగా, పసుపు కుంకు ఎందుకు నెగ్గలేదు? ఎలా నెగ్గగలుగుతారంటే నేను చెప్పిందే, 60-70% సెంటర్స్ మూలంగానే కేంద్ర రాష్ట్రాలు నడుస్తాయి. కనిపదా అప్పు చేసిస్తారు, ఇవన్నీ కూడా అప్పు చేసిస్తారు. ఈ అప్పులు ఇస్తున్నవి వాస్తవమైనటువంటి బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి 80-90,000 కోట్లు కేంద్రం ఇచ్చేది, అప్పు చేసి పరిపాలించేది, జీతాలు బాగా పెట్టుబడినటువంటి పెట్టుబడి కంపేర్ చేస్తే ఏది ముఖ్యం అనేది చెప్పగలిగే విధంగా చెప్తే ఎవరు ముందుంటారో 24లో మనం ఆలోచిద్దాం, ఎవరు ముందుంటారో మనం ఆలోచిద్దాం. ఈ చంద్రబాబు నాయుడు ఉంటాడనేది నేను యాక్సెప్ట్ చేయను, నేను యాక్సెప్ట్ చేయను. చంద్రబాబు నాయుడు కరెక్ట్ కాదంటాను, నా దృష్టిలో చంద్రబాబు నాయుడు కరెక్ట్ కాదు. వాళ్ళు మబ్బి పెడతారంటే పాముకి ముంగిసికి దెబ్బలాట, అది అంత రోజు కూడా మీ పేపర్లో చూసేది టీవీ డిబేట్స్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, రోజు కొన్ని డిబేట్స్ జరుగుతున్నాయి, కొన్ని డిబేట్స్ జరుగుతున్నాయి. ఏమేమి జరుగుతున్నాయి? జగన్ గవర్నమెంట్ లో 150 కోట్లు ముప్పు భూములు ఆవు భూముల గురించి TV5 లో డిబేట్ పెట్టారండి. నేను చంద్రబాబు నాయుడు దాంట్లో బాత్రూములు కూడా నాకేసారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అని చెప్పా. ప్రతి మున్సిపాలిటీలో 10 కోట్లు పోయింది, 10 కోట్లు అంటే నేను 1,000 కోట్లు ఓన్లీ వ్యక్తిగత మరుగుదొడ్లో దొబ్బేశారు, 1,000 కోట్లు. మీరు ఎప్పుడైనా డిబేట్ పెట్టారా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇల్లు కన్స్ట్రక్షన్ 2,200 రూపాయలు తీసుకున్నారు, అది 1,000 రూపాయలే, 1,200 ఏమైంది? మీరు డిబేట్ పెట్టారా? జగన్ కి వేళ మీరు డిబేట్ పెట్టారు సంతోషమే, మీరు ఆ వేళ మేము చెప్పినవన్నీ ఎందుకు డిబేట్ పెట్టలేదు? ఈ మీడియా మేము ఎన్ని అవినీతి ఆరోపణలు చేసాం చంద్రబాబు నాయుడు మీద, ఒక్క డిబేట్ పెట్టారా మీరు? అనుకున్నా మీరు ఓడిపోయారంటున్నాను నేను, మీ డిబేట్లు ఎవరు నమ్మడం అంటారు? నేను మీ డిబేట్లు ఎవరు నమ్మడు, మీరు అనుకుంటే నమ్ముతారా? నేను ఆ మధ్యకాలంలో చెప్పా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను పోలవరంలో అన్ని బస్సులు చూపించావు, పోలవరం సీటు ఓడిపోయావు, అమరావతికి అన్ని బస్సులు పంపించావు, అమరావతి ఓడిపోయావు, ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్తాను నేను. ఇది ధైర్యం అన్నవాడు చెప్పగలడు, అవగాహన ఉన్నవాడు చెప్పగలడు, పరిశీలించేవాడు చెప్పగలుగుతాడు. దీన్ని అందరూ మాయాజాలంలో పడిపోతారు, మీడియాయే మొత్తం అంతా ప్రపంచం అనుకుంటారు. కాదు కాదు, మేము ఎప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడు, మోడీ రేడియోలో మాట్లాడతాడు, మోడీ ప్రెస్ మీట్లో ఎప్పుడు మాట్లాడతాడు? మాట్లాడతాడు, మాట్లాడవలసిన అవసరం లేదు. మాకు తెలుసు ప్రెస్ అంటే ఏంటో తెలుసు, మేమే ప్రెస్ను వ్యతిరేకించాం. అలానే మేము కూడా అనేకమైన ఛానల్ పెట్టేసుకోం, మేము చాలా ఛానల్ పెట్టేశారు. ఏమైంది? ఏం కాదు, జర్నలిజం అంటే ఏంటో తెలుసు, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని నేను, జర్నలిజం అంటే ఎటుకొని నేను అర్థం చేసుకోగలను. ఈవేళ ఒక జర్నలిజం జరుగుతుంది, ఆవేళ కొన్ని జర్నలిజాలు జరిగినాయి, ఆ జర్నలిజం చూశాను, ఈ జర్నలిజం చూశాను, ఆవేళ ఎడిటోరియల్ చూశాను, ఈవేళ ఎడిటోరియల్ చూశాను, ఈవేళ ఉలుకు పలుకు చూశాను, ఆవేళ కూడా నేను చూశాను. ఈ ఉలుకు పలుకులకి ఎవడో చదవడండి సార్. అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళీ భవిష్యత్తులో టీడీపీ వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా? ఒక అలా ఉంటే మీరు దాన్ని స్వాగతిస్తారా? నేను స్వాగతించను, ఐ నెవర్ వెల్కమ్ ఇట్. ఇది చాలా స్పష్టమైనటువంటి అంశం, ఐ నెవర్ వెల్కమ్ ఇట్. నేను స్వాగతించే ప్రసక్తి లేదు. ఓకే రైట్ సార్. ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కనుక చూసుకుంటే సార్, ఏపీలో ఈ కాపు కార్పొరేషన్ అనేది హాట్ టాపిక్ గా మారింది. సో అంటే ఈ కాపు కార్పొరేషన్ మీద బీజేపీ మీ స్టాండ్ ఏంటి? అంటే రీసెంట్ గా చూసుకుంటే ఆ కాపు ఉద్యమానికి తెరలేపిన
ఇంద్రగడ పద్మనాభం గారు కూడా ఒక లేఖ ద్వారా ఇక సెలవు అని ప్రకటించేశారు. కొంతమంది విమర్శలు కానివ్వండి, వేరే వేరే కారణాలు కానివ్వండి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే రీసెంట్ గా జనసేన నాయకులు కూడా, అంటే తమ్మిరెడ్డి శివశంకర్ గారు కానివ్వండి, పొలిశెట్టి సత్య గారు కానివ్వండి, వాళ్ళు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. సో కాపు కార్పొరేషన్ అనేది బీజేపీ జనసేన కలయికలో సాధిస్తుంది అని చెప్పేసి, సో వీటన్నిటి మీద మీరు ఏమంటారు సార్? అంటే అది ఎందుకు సార్ చర్చ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతే కదా. చర్చ ఎందుకు వచ్చిందంటే ఒక 60,000 మంది కాపు మహిళలకి, 60,000 మంది కాపు మహిళలకి 15,000 రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా ఇప్పిస్తానని వాళ్ళు ఏదో ప్రకటన చేశారు. అవును సార్. దాని మీద ఈ చర్చ వచ్చింది. దానికి పవన్ కళ్యాణ్ గారు శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయమన్నారు. ఒక శ్వేతపత్రం ఆయన రిలీజ్ చేశారు. అసలు ఈ శ్వేతపత్రం ఏమడిగింది? రిజర్వేషన్ అడిగిందా, నిధులు అడిగిందా? నిధులు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? తక్కువ ఇచ్చాడు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఎక్కువ ఇచ్చామని చెప్తున్నారు. అంతే కదా పవన్ కళ్యాణ్ గారికి రిప్లై. మీకు ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నారా, రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారా? దీని మీద ఎందుకు ఒక అర్థవంతంగానే చర్చ నడిచిందా? నాకైతే నాకు దాని మీద అర్థం కాలేదు. మీకు రిజర్వేషన్స్ కావాలా, ఆర్థిక పరంగా ఎక్కువ డబ్బు కావాలా? ఇప్పుడు ఆర్థిక పరంగా ఎక్కువ డబ్బు కావాలన్నప్పుడు మీరు ఏ ఏ పథకానికి ఎంత ఇస్తున్నారు అనే అంశాన్ని చాలా స్పష్టంగా అడగగలగాలి. దీనిలో వాళ్ళు ఏం చెప్తారు? మేము ఎక్కువ డబ్బు ఇచ్చాం, తెలుగుదేశానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చాం. జగను ఇప్పుడు ఇందులో ఎలాగెళ్ళింది? ఫైనల్ గా రిజర్వేషన్ మీదకి వెళ్ళింది, అవునా కదా? ఎక్కడ స్టార్ట్ అయింది? మహిళలు, నా జనాభా ఇంత, మా జనాభా 60,000 మంది కూడా 70,000 మందికి ఎలాగిస్తావు అనే పాయింట్ లో స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయ్యి రిజర్వేషన్ దగ్గర ఎండ్ అయింది. రిజర్వేషన్ దగ్గర ఎండ్ అయింది. అదే అంట, ఏది కావాలి కాపులకి, ఏది అడగాలి నాయకులు. ఇది జనసేన, నేను కాపులకి రిజర్వేషన్ ఉన్నా అతను స్పష్టంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి నేను కాపులకి రిజర్వేషన్ ఉన్నా స్పష్టంగా చెప్పాడు. మనం ఈ ప్రభుత్వాన్ని అడగవలసింది ఏంటి? ఈబీసీ రిజర్వేషన్ ఉంది, ఈబీసీ రిజర్వేషన్ 10% ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు అమలు జరపడం? 10% లో కాపులకి 5% వచ్చి ఉండేది. 10% లో కాపులకి 5% వచ్చి ఉండేది. ఎందుకంటే మెజారిటీ కమ్యూనిటీ చదువుకుని ఉన్నారు. 2 లక్షల మందిలో 50-60 వేల మందికి, 40,000 మందికి, 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అది ఎందుకు అమలు జరపలేదు? ఈబీసీలు అందరూ కూడా బ్రాహ్మిన్స్కి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, వైశాఖ ఉద్యోగాలు వచ్చాయి, కాపులకు ఉద్యోగాలు వచ్చాయి. ఇది అమలు జరుపుతున్నారు. అతను రిజర్వేషన్లు ఇస్తానని చెప్పలా. నువ్వు ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయవు? నా మా డిమాండ్ ఇది, మా పార్టీ డిమాండ్ ఇది. నువ్వు అమలు జరిపితే డెఫినెట్ గా కాపులకు 5% అమలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఈబీసీస్కి ఇస్తే కాపులకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని ఇవ్వడం లేదా నువ్వు? ఈబీసీని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు నువ్వు? ఇది వాయిస్ అయి ఉండాలి. ఇది బీజేపీ వాయిస్, ఇది బీజేపీ వాయిస్. దీన్ని ఈబీసీ రిజర్వేషన్ ఈ ప్రభుత్వం వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనేది బీజేపీ యొక్క డిమాండ్. ఆ విధంగా చేసిన సందర్భంలో తప్పకుండా అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రభుత్వం నేను రిజర్వేషన్ ఇవ్వను కాపులకి అని చెప్పింది. ఈ ప్రభుత్వం నేను రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన డిమాండ్ ఈబీసీస్కి రిజర్వేషన్స్ ఇవ్వండి. మొన్న జరిగినటువంటి వాటిలోనే మీరు అన్యాయం చేశారు. మిగిలిన ఉద్యోగాలన్నా ఈబీసీ రిజర్వేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో అనేది మనం డిబేట్ చేయాలనేది మా బాధ్యత. ఓకే సరే. అంటే ఇప్పుడు పోలవరం చూసుకుంటే సరే, పోలవరం నిర్మాణం అనేది
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది పనులు కానీ, అంటే వచ్చే 5 ఏళ్లలో ఈ పోలవరం నిర్మాణం అనేది పూర్తవుతుంది అనుకోవచ్చా సార్? అంటే ఈ పోలవరం అనే దాన్ని మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇప్పుడు 7,000 కోట్లు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు మరలా ఒక 500 కోట్లు 7,000 కోట్లు 8,000 కోట్లు మరలా ఇవ్వడానికి ఈ 5 సంవత్సరాల్లో కేంద్రం సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని నిర్మాణం చేస్తుంది. కేంద్రం నుంచి 7,000 కోట్ల నుంచి 10,000 కోట్లు తీసుకురావడం కోసం ప్రయత్నించండి. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళి కలిశారు, ఇరిగేషన్ మినిస్టర్ని కలిశారు, జలశక్తి మంత్రిని కలిశారు, ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు నిధులు ఇవ్వడానికి 3,000 కోట్లు 4,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కొన్ని లెక్కలు అడుగుతుంది, గతంలో కొన్ని అంశాలు మాకు ఆడిట్ రిపోర్ట్ కావాలి, దాన్ని ప్రభుత్వం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తూ వాళ్ళు వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల్లో కేంద్రం పోలవరాన్ని పూర్తి చేయడానికి మేము నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా పోలవరాన్ని పూర్తి చేయడమే కాదు, మిగులు జలాలు సముద్రంలో కలిసేటువంటి నీటిని మనం అందరం కూడా పోలవరం పూర్తి చేస్తాం అంటే పోలవరం పూర్తి చేస్తే 300 TMC నీళ్లే మీరు వినియోగించుకుంటారు. కానీ పోలవరాన్ని కంప్లీట్ చేయడం మూలంగా ఆవేళ తీసినటువంటి రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఈ 300 TMC పాటు సముద్రంలోకి పోయే ఒక 700 TMC నీటిని అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకి అట్లనే గుంటూరుకి అలానే ఒంగోలుకి అలానే నెల్లూరుకి గ్రామ గ్రామానికి గోదావరి జలాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు పోలవరం. అంతకాటు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళల జాగ్రత్తతో ప్లానింగ్తో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ మధ్య నాకు విద్యాసాగర్ గారు ఫోన్ చేశారు, తెలంగాణలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీరింగ్ వ్యవస్థ, ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి ఇంజనీరింగ్ వ్యవస్థ లేదు, అలాంటి ఇంజనీర్లు మాట్లాడే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో తెలంగాణ కంటే అద్భుతమైనటువంటి ఇంజనీర్లు ఉన్నారు, కానీ వీడు మాట్లాడరు. వీడు ఎందుకు మాట్లాడడం లేదు, వీళ్ళని ఎలా వినియోగించుకోవాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయాలి. పోలవరం కట్టడం అనేది ఇక్కడితో అయిపోయే పాత కాదు. ఈ పోలవరం పూర్తి చేయడం అనేది ఇంకొక 1,000 TMC నీటిని అన్ని చెరువుల్ని నింపుకుని అటు ఉత్తరాంధ్ర జిల్లాలకి అంటే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి అప్లాండ్ ఏరియాకి, అటు కృష్ణాలో ఉన్నటువంటి కృష్ణాకి, అటు గుంటూరుకి, ఒంగోలుకి, నెల్లూరుకి, రాయలసీమకి, ఈ కృష్ణ నీళ్ళని పూర్తిగా రాయలసీమకి వినియోగించాలి. గోదావరి జలాల్ని రైట్ మెయిన్ కెనాల్ ద్వారా అప్ టు నెల్లూరు దాకా వినియోగించాలి. దాని శ్రీశైలం అదేదో చాలా రకాల ప్రాజెక్టులు చెప్తున్నారు. ఈ బ్యాలెన్స్ చేసుకుని లిఫ్ట్ చేసుకుని కేసీఆర్ ఎలా అయితే పెట్టాడో కొన్ని సిడబ్ల్యూసి పర్మిషన్స్ ఆ పర్మిషన్లు ఈ పర్మిషన్లు అంటూ ఉంటారు. ఈ పర్మిషన్ లేకుండా కేసీఆర్ కట్టిపడేశాడు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కట్టి పోలవరం ఒకదాని గురించే మాట్లాడుతున్నాం మనం. పోలవరం కంటే ఇంకా కూడా అత్యధికంగా కట్టడానికి అవకాశం ఉన్న అనేకమైన అంశాలు, గోదావరి జలాలు ఈ యొక్క సముద్రంలో పోయే జనాలను ఒడిసిపట్టి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ జనసేన దగ్గర ఉంటుంది. ఆ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాం, ఆ విధంగా ఈ ప్రభుత్వాన్ని మేల్కొలుపుతాం. ప్రతి గ్రామానికి గ్రామానికి గోదావరి జలాలను ఇచ్చి అన్ని జిల్లాల్లో తాగునీరుని సాగునీటిని ఇచ్చేటువంటి ఏర్పాటు భారతీయ జనతా పార్టీ జనసేన దగ్గర మంచి బ్లూ ప్రింట్ ఉంది. ఆ విధంగా ముందుకు పడుతుంది.
పోలవరంతో ఆగం నేను. ఓకే రైట్ సార్, ఇక లాస్ట్ గా కనుక చూసుకుంటే సార్, గత కొన్ని రోజుల నుంచి ఏపీలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారి ఎపిసోడ్ అనేది హాట్ టాపిక్ అమ్ముతుంది. అంటే సొంత పార్టీ పైనే ఆయన కొన్ని విమర్శలు చేయటం, షోకాస్ నోటీస్ తెచ్చుకునే వరకు పరిస్థితులను తీసుకోవటం. అంటే ఇప్పుడు ఉన్న వార్తల ప్రకారం ఏంటంటే, సో చాలా చాలా మంది అనుకున్నారు ఏంటంటే, సో బీజేపీ రఘురామ కృష్ణరాజు గారిని ఒక అస్త్రంగా వాడుతున్నారు, సో త్వరలోనే రఘురామ కృష్ణరాజు గారు బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు అన్న వాదనలు అయితే వినపడుతున్నాయి. అది అంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ మీ ఆలోచనలు, అవన్నీ కొన్ని ఆలోచనలు పేపర్ల ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి ఆలోచనలు. ఒక వ్యక్తి ఆయన యొక్క స్వభావ రీత్యా కొన్ని ఆలోచనల్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. రఘురామ కృష్ణరాజు గారి యొక్క స్వభావం మీద నాకు కొంత అంచనా ఉంది, వారి యొక్క స్వభావం మీద నాకు కొంత అంచనా ఉంది. అంచనాతో మాట్లాడుతున్నాను. ఆ అంచనాలకి ఒక భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎపిసోడ్, భారతీయ జనతా పార్టీ అనేది ఇది ఒక మీరేంటంటే మామూలు పొలిటికల్ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీని అంచనా వేసి మాట్లాడతాం. సి రఘురామ కృష్ణరాజు గారు ఒక పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఒక మెకానిజాన్ని క్రియేట్ చేస్తాడు, కోర్టులో కేసేస్తాడు, కోడి పందాల మీద కోర్టులో కేసేస్తూ ఉంటాడు. ఆయనకంటూ ఒక చరిష్మా, ఆయనకంటూ ఒక క్యారెక్టర్. ఇలాంటి ఆలోచనని బీజేపీ అంత సీరియస్గా తీసుకోదు. ఇలాంటి ఆలోచనని బీజేపీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్స్ ఇప్పుడు ఒకవేళ ఆయన చేరకపోతే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఆగిపోయేది లేదు. మేము మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము. ఒక మంచి ఆలోచనతో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మేము ప్రయత్నం చేశాం. ఇది ఈవేళ ఇప్పుడు ఈయన వచ్చేస్తే ప్రభుత్వం వచ్చేస్తా, లేదా మా ప్రభుత్వానికి పెద్ద శక్తి వచ్చేస్తా, లేదు కదా. ఊరికిన హైప్ ఇది, ఇది ఓన్లీ హైప్ ఇది. దాన్ని పెద్దగా దాని మీద క్యాలిక్యులేషన్ స్పెక్యులేషన్ చేయవలసిన అవసరం అయితే నాలాంటి వ్యక్తికి లేదు. లాస్ట్కి ఇంకొక క్వశ్చన్ సార్, మూడు రాజధానులపై మీ అభిప్రాయం కానీ బీజేపీ స్టాండ్ కానీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మేము రైతులకి పూర్తి మద్దతు ఇస్తామండి. నెంబర్ వన్, మా ఆలోచన ఎప్పుడు కూడా రాజధానులు కంటే ప్రతి జిల్లా ఒక రాజధాని అవ్వాలని. మా ఆలోచన ఎప్పుడు కూడా చిన్న జిల్లాలు ఏర్పాటు అవ్వాలని. మా ఆలోచన ఎప్పుడు కూడా హైదరాబాదు తరహా లాంటి అభివృద్ధి మూలంగా 13 జిల్లాలు 40-30 సంవత్సరాల నుంచి నష్టపోయినాయి. ఈ 13 జిల్లాలు మనం ఏమో ఆలోచించాలి. ఒక కేంద్రీకృతమైనటువంటి హైదరాబాదు లాంటి అభివృద్ధి మూలంగా 13 జిల్లాలు 30-40 సంవత్సరాల నుంచి లాస్ అయింది. 30-40 జిల్లాలు లాస్ అయింది, 30-40 సంవత్సరాలు 13 జిల్లాలు లాస్ అయింది. దీన్ని ఎలా పూడ్చాలి? ఇది ఈవేళ మన ముందు ఎజెండా అయి ఉండాలి. చంద్రబాబు నాయుడు ఒక కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ అంటే ఈయన ఒక 3 రాజధానులు అంటున్నాడు. ఏంటి దాంట్లో 3 రాజధానులు? ఓటు కడితే కర్నూలు అభివృద్ధి చెందుద్దా? అంటే విశాఖపట్నంలో రాజధాని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ కడితే అభివృద్ధి చెందుద్దా? ఇప్పుడు కేసీఆర్ ఒక సెక్రటరేట్ కడుతున్నాడు, అదే కదా మీరు అడుగుతుంది. ఇప్పుడు ఆ సెక్రటరేట్ కడితే హైదరాబాద్ ఎంతవరకు అభివృద్ధి చెందుద్ది? పాత సెక్రటరేట్ మూలంగా హైదరాబాద్ ఎంతమేరకు అభివృద్ధి చెందింది? కాదు. హైదరాబాద్ని అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అనేక రకాలైనటువంటి వ్యవస్థలను ఈవేళ 13 జిల్లాల్లో ఏర్పాటు చేశారు. మనకి 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందండి. ఈ 900 తీర ప్రాంతాన్ని మీరు ఒక 5-6 పోర్టులు పెట్టాలి. మేము 14 నుంచి ఇక్కడ అనేకమైన బెర్త్స్ కడతామని చంద్రబాబు నాయుడుకి ప్రపోజల్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఫిషర్మెన్స్కి. ఫిషర్మెన్స్ ఒక 50-60 లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు. ఏం జరిగింది సముద్ర తీర ప్రాంతంలో? ఒక్క బెర్త్ లేదు మన రాష్ట్రంలో, ఒక్క బెర్త్ లేదు మన రాష్ట్రంలో. బెర్తలు కట్టమని మేము 50% ఇస్తామంటే చంద్రబాబు నాయుడు ఒక బెర్త్ కట్టలేదు, ఒక పోర్టు కట్టలేదు. ఒక పోర్టు ఇప్పుడు నెల్లూరులో ఒక పోర్టు వచ్చిందండి. దాని స్వరూప స్వభావాలు మార్పునిగా నెల్లూరు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఒక బెర్త్ కట్టలేదు, ఒక పోర్టు కట్టలేదు. ఎవడు అడిగాడు? ఎవడు డిబేట్ పెట్టాడు? డిబేట్ పెట్టినా ఏ ఛానల్ అన్నా? ఎందుకు పెట్టలేదు?
ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ 900 తీర ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 20,000 కోట్ల రూపాయలు ఇస్తాను. ఆ 20,000 కోట్లలో ఈవేళ ఈ 6 బెర్తలకి కూడా మేము డబ్బులు ఇస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి 3,000 కోట్లతో 6 బెర్తలు కడుతున్నారు. మీరు ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్లయితే ఫిషర్మెన్స్ గుజరాత్ వేటకెళ్ళి ఎవరో వ్యక్తి వెళ్ళి పాకిస్తాన్ లో దొరికిపోయారు. మొన్న కరోనాలో మీరు 1,000 మంది మత్స్యకారులు మెడ్రాసు గుజరాత్ కర్ణాటక వెళ్ళి అక్కడ ఉండిపోయారు. వాళ్ళందరినీ తీసుకొచ్చాం 1,000 మందిని. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? మీ దగ్గర బెర్తలు లేవు, మీ దగ్గర పట్టిన చేపల్ని స్టాక్ చేయడానికి ప్రజర్వేషన్ చేయడానికి మీ దగ్గర ఆ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 6 బెర్తలు కడుతున్నారు. ఈ 6 బెర్తలకి 3,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మీరు రాసుకోండి 6,000 3,000 కోట్లు 3,000 కోట్లు 50% సబ్సిడీ ఇస్తుంది, 50% నబార్డ్ అప్పిస్తుంది. 50% సబ్సిడీ ఇస్తుంది, 50% నబార్డ్ అప్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 20,000 కోట్లు 120 కోట్ల బడ్జెట్ లో పెట్టింది. 120 crores మత్స్యశాఖ బడ్జెట్ నేను చూసాను. 120 కోట్లు 21 కోట్లు పెడుతుంది ఈ బెర్తలకి. ఇప్పుడు మీరు ఈ 6 బెర్తలు కడితే ఏ ఫిషర్మెన్ బయటకు వెళ్ళడం? టూనా చేపలు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. 30,000 కోట్ల రూపాయలు మత్స్య సంపద ఈ 6 బెర్తల మూలంగా ఫిషర్మెన్కి లభిస్తుంది. వాళ్ళకి కూలి పెరుగుద్ది, వాళ్ళకి సంపదం పెరుగుద్ది. ఇది రాష్ట్ర అభివృద్ధి చెందడంలో ఒక సెక్టార్కి సంబంధించిన అంశాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు పోటీ కట్టండి, మచిలీపట్నంలో పోటీ కట్టండి. అదే సార్, ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ అదే. సో అంటే ఇప్పటి నుంచో చిన్నప్పటి నుంచి లేకపోతే తరతరాల నుంచి చాలా మంది విన్నది మచిలీపట్నం పోర్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మచిలీపట్నం నియోజకవర్గంలో ఏదైనా ఒక పార్టీ గెలవాలన్నా ఎక్కువగా తెర మీదకి తీసుకొచ్చే అంశం మచిలీపట్నం పోర్ట్. సో ఒక రాజకీయ నాయకులు ఎప్పుడూ చెప్పేది అంటే చాలా మంది అనేది ఏంటంటే మచిలీపట్నం ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలి అని అంటే మేము పోర్టు తీసుకొస్తాం అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం పోర్టు రాలేదు. సో పోర్టు ఎప్పుడు వస్తుందని చెప్పేసి మచిలీపట్నం ప్రజలు కూడా ఎంతగానో ఇస్తున్నారు. సో అంటే ఏమంటారు సార్, అంటే త్వరలో ఏమన్నా పుణ్యమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? లేకపోతే అర్థవంతమైనటువంటి చర్చ, బ్రిటిష్ వాడు కాకినాడలో పోర్టు కట్టాడు, నర్సాపురంలో పోర్టు కట్టాడు, మచిలీపట్నంలో పోర్టు కట్టాడు, కాకినాడలో పోర్టు కట్టాడు, విశాఖపట్నంలో పోర్టు కట్టాడు. చిన్న చిన్నది అవి అంటే ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పోర్టుని, ఆ విశాఖపట్నం పోర్టు గత బీజేపీ గవర్నమెంట్ 1,00,000 కోట్లు ఇచ్చింది విశాఖపట్నం పోర్టు కి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 1,00,000 కోట్లు టైంలో అది సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్. అది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టే. అంటే కృష్ణ ఇప్పుడున్న ఆర్ఎండ్బి సెక్రటరీ దానికి ఎండిగా ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్ అది. అంటే 1,00,000 కోట్లు ఒక పోర్టు ఇచ్చారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మచిలీపట్నం పోర్టు నెల్లూరులో పోర్టు కట్టారు. అదే రాజశేఖర రెడ్డి గారు ఈ మచిలీపట్నం పోర్టుని వాడికే ఇచ్చాడు. కాకినాడలో ఒక ప్రైవేట్ పోర్టు పెట్టారు, అది ఒక వర్గానికి ఇచ్చారు. ఈ మచిలీపట్నం పోర్టు అలానే నెల్లూరు పోర్టు ఒకటదే, నెల్లూరు పోర్టు ఒకటదే. కానీ నెల్లూరు పోర్టుని అభివృద్ధి చేశారు తప్ప వాళ్ళు మచిలీపట్నం పోర్టుని అభివృద్ధి చేయలేదు. మచిలీపట్నం పోర్ట్ ఈ నెల్లూరు పోర్టును వదిలేసి మచిలీపట్నాన్ని పెడితే రెండింటికి పెట్టుబడి మళ్ళీ అక్కడ పెట్టాలి. కానీ ఆదాయం స్ప్లిట్ అవుతుంది తప్ప పెట్టుబడి పెట్టడం ఎందుకు? ఒకే వ్యక్తికి ఇస్తే జరిగేటువంటి ఇబ్బందులు అవి. రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు బొమ్మ ఆటాడాడు. ఆ పోర్టు వాళ్ళు అందులోనే పెట్టారు. వాళ్ళు ఒక ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు, వాళ్ళకే మొన్న పవర్ జనరేషన్ కూడా ఆయన వాళ్ళకే ఇచ్చాడు ఈయన చంద్రబాబు నాయుడు. ఈ పోర్టు వాళ్ళకే ఇచ్చి భూసేకరణ చేయడానికి ప్రయత్నం చేశాడు. మచిలీపట్నంలో 1,000 ఎకరాలు కావాలన్నారు. రైతులు అందరూ వ్యతిరేకించారు. ఊరికినే పొలాలు తీసుకోలేదు, పోర్టు కట్టలేదు. అన్రెస్ట్ క్రియేట్ చేసి ఆ పోర్టు కట్టకుండా
అంట్రస్ట్ క్రియేట్ చేసి ఆ పోర్ట్ కట్టకుండా వేల ఎకరాలు ఎందుకంటే పోర్ట్ కట్టడానికి అక్కడ 70 ఎకరాలు కూడా మినీ పోర్ట్ కట్టచ్చు కానీ ఒకేసారి పోర్ట్ ఈ 1000 ఎకరాలు తీసుకుంటే ప్రజల్లో అంట్రస్ట్ వచ్చింది మచిలీపట్నంలో పోర్ట్ రాలేదు కొంతవరకు తీసుకుని ఆగిపోయింది అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏమన్నా దీన్ని పూర్తి చేసే అవకాశం ఉందంటారా వైసీపీ ప్రభుత్వం మచిలీ ప్రభుత్వం నేనేమంటున్నాను బెర్తలు కట్టడం కోసం అప్పుతోటి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఆధారంగా ప్రయత్నం చేస్తున్నారు ఇవి కూడా అలా ప్రయత్నించారు రైతుని చేసిన మూలంగా ఒక పోర్టు కడితే ఆ యొక్క ప్రాంతం యొక్క స్వరూప స్వభావాలు మారిపోతాయి మచిలీపట్నానికి స్వరూప స్వభావం మారిపోతుంది ఓ పోర్టు వస్తే ఒక ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఓ పోర్టు వస్తే అనేక రకాల ఇన్వెస్ట్మెంట్లకు వస్తాయి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మచిలీపట్నం అనేది అద్భుతమైనటువంటి సెంటర్ మచిలీపట్నం మచిలీపట్నంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కాలేజీలు ఉన్నాయి అక్కడ హిందూ కాలేజీ బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ ఉంది 1960లో మచిలీపట్నం వాళ్ళు ఆ ఎక్కడ ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారంటే హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయ్యారు 1990 ఆ ప్రాంతం నుంచి మచిలీపట్నం వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఎందుకున్నారు ఎడ్యుకేషన్ సెంటర్ ఉండడం మూలంగా ఉన్నారు ఇప్పుడు గ్రీన్ కో వాళ్ళు ఎవరు మచిలీపట్నం వాళ్ళు గ్రీన్ కో కంపెనీ వాళ్ళు మచిలీపట్నం వాళ్ళు వాళ్ళు లండన్ వెళ్ళి ఎంబీఏ చేశారు అర్థమైందా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ ఉంటే ఒక పోర్ట్ ఉంటే ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందేస్తుంది ఆ ప్రాంతం మీరు ఇంక వేరే ఏం చేయక్కర్లా అందుకే ఈ రాష్ట్రంలో ఇంకా పోర్టులు పెట్టాలి ఇంకా పోర్టులు పెట్టడం మానేసి 3 రాజధానులు ఇస్తాను మీకు ఈ ఊరికినే ఇది ఆట అది ఇది ఆట ఆయనేమో అమరావతి ఉద్యమం చేస్తున్నాడు మేమేం చేస్తాం ఆ బొమ్మలో పడి మీరు రోజు బొమ్మలు వేస్తున్నారు కదా మేము అమరావతి రైతులకు సపోర్టు అమరావతిలో కూడా రాజధాని ఉండాలి రాజకీయ పార్టీని ఆడిస్తారు కానీ ఇవి కాదు కావలసిన పోర్టులు కావలసిన మత్స్య సంపద నిర్మాణం చేసేది కావలసిన ప్రతి జిల్లాలో అభివృద్ధి చేసేటువంటి ప్రతి జిల్లాలో కొన్ని యూనివర్సిటీ ప్రతి జిల్లాలో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు ప్రతి జిల్లాలో ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 ఎంబీబీఎస్ కాలేజీలు పెడుతున్నాడు ఎలా పెడుతున్నాడు ఎంబీబీఎస్ కాలేజీలు 16 ఎంబీబీఎస్ కాలేజీలు పెడుతున్నాడు ఎందుకు పెడుతున్నాడు కేంద్రం ప్రతి పార్లమెంట్ లో ఎంబీబీఎస్ కాలేజీ పెడతానని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది అది పెట్టుకోమన్నా 50% మేము ఇస్తాం ఇప్పుడు ఎంబీబీఎస్ కాలేజీలో ఎంబీబీఎస్ కాలేజీల గురించి ఎందుకు చెప్తున్నా ఓట్ల గురించి చెప్పాను ఎడ్యుకేషన్ కాకుండా వైద్యంలోకి వెళ్ళాను నేను వాజ్పేయి గారు ఉన్నప్పుడు మీరు విజయవాడ చుట్టూరు ఇప్పుడు ఎన్ని ఎంబీబీఎస్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు ఎన్ఆర్ఐ వాళ్ళు ఎవరిదో పెన్నమనేని ఎంబీబీఎస్ కాలేజీ తర్వాత సిద్ధార్థ ఎంబీబీఎస్ కాలేజీ ఇవన్నీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు వచ్చినాయి మోడీ వచ్చిన తర్వాత దాన్ని కన్సాలిడేట్ చేశారు ఇప్పుడు మీరు కాలేజీ పెడితే 50% ఇస్తున్నాడు ఇతను 16 ఎంబీబీఎస్ కాలేజీ పెడుతున్నాడు ఈ 16 ఎంబీబీఎస్ కాలేజీలో 50% కేంద్రం ఇస్తుంది మీరు మీరు హెల్త్ ని ఇంప్రూవ్ చేయండి 1600 పేదవాళ్ళకి ఎంబీబీఎస్ చదవడానికి 1600 సీట్లు వస్తాయి ముందు అందులో తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ చదివేవాళ్ళు 1600 మంది స్టూడెంట్స్ కి వస్తాయి అప్పుడు ఈబీసీ రిజర్వేషన్ అందులో ఇంప్లిమెంట్ చేయాలి ఈ 1600 మందిలో ఈబీసీ రిజర్వేషన్ చేస్తే మీరు అన్నట్లు కాపులకు 100 సీట్లు వస్తాయి 1600 మందిలో 100 మంది ఎంబీబీఎస్ చదివేవాడు కాపులు వస్తారు ఇది అర్థవంతమైన చర్చ దీని మీద మనం ఆలోచించాలి అందుకంటే ఈ కాలేజీలు ఆయన పెడుతున్నాడు అంటున్నారు ఆయన కాదు 50% కేంద్రం ఇస్తుంది స్థలం ప్రభుత్వానికి 50% పెడితే పేదవాళ్ళు ఎంబీబీఎస్ కాలేజీలు చదువుతారు రేపు పొద్దున్న పీజీలు వస్తాయి అందులో అది 20 చేయాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ 20 చోట్ల ఎంబీబీఎస్ కాలేజీలు ఉండాలి అవసరమైతే నువ్వు 30 పెట్టగలగాలి మేము 30 సపోర్ట్ చేస్తాం కేంద్రం ఎడ్యుకేషన్ పెరుగుద్ది ఎంబీబీఎస్ అంటే వైద్యానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది మీకు అనేక మంది వైద్యులు బయటకు వస్తారు పిహెచ్ఈ దాకా డాక్టర్ మనకి వెళ్ళి పనిచేస్తారు 2 ఇయర్స్ వాళ్ళు అందరూ పనిచేస్తారు 1 ఇయర్ అందరూ పనిచేస్తేనే పీజీ సీట్కి వాళ్ళకి మార్కులు ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు పిహెచ్ఈలోకి వెళ్ళి పనిచేస్తారు ఈ 1600 మంది ఒక 4 సంవత్సరాల తర్వాత ఈ పిహెచ్ఈ సెంటర్లో పనిచేయవలసిందే పనిచేస్తారు ఆ విధంగా చాలా అర్థవంతమైనటువంటి అంశాలు అది కాదు పోర్టు రావాలి భర్తలు రావాలి హెల్త్ ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలి అలానే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు నాడు నేడు అంటారు
ఎంతో ఖర్చు పెడుతున్నారు. పాఠశాల ప్రైవేట్ పాఠశాల కంటే అద్భుతంగా తయారు చేయాలి ఈ ప్రభుత్వం. ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు పెడుతుంది ఎడ్యుకేషన్ కి సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 150,000 కోట్లు. అసలు ఈ 150,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఎంతకాలం నుంచి ఖర్చు పెట్టాడు? రాజశేఖర రెడ్డి ఎంతకాలం నుంచి ఖర్చు పెట్టాడు? ఎందుకు ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ లో 52% ప్రభుత్వ పాఠశాలలో 48% చదువుతున్నాడు అని ఎవరన్నా ఒకసారి డిస్కషన్ పెట్టాడా? 150,000 కోట్లు 5 సంవత్సరాల్లో మనం ఎడ్యుకేషన్ ఖర్చు పెడతంటే దీనికి వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటని ఎవరన్నా ఒకసారి ఆలోచన చేశారా? అసలు ప్రభుత్వ పాఠశాలలో 100,000 రూపాయలు శాలరీ ఇస్తుంటే టీచర్ కి 75,000 శాలరీ ఇస్తుంటే నారాయణ కర్మ ప్రభుత్వ పాఠశాలలు 20,000 ఇస్తున్నారు, 30,000 ఇస్తున్నారు. అక్కడ పాఠాలు ఎందుకు బాగా చెప్తున్నారు, ఇక్కడ ఎందుకు పాఠాలు చెప్పడం లేదు? అక్కడ 52% ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ 48% ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రభుత్వం 150,000 కోట్లు ఖర్చు పెడుతుంది. క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి 70,000 ఖర్చు అవుతుంది ఒక స్టూడెంట్ కి, వాళ్ళకి 20,000 కూడా ఖర్చు అవడం లే. అక్కడ 52% చదువుతున్నారు, తల్లిదండ్రులు అందరూ అక్కడ చేర్పిస్తున్నారు, ఇక్కడ చేర్పించడం లేదు. ఇక్కడ చేర్పించాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు ఆలోచించవలసింది ఇది. రేపు జనసేన బీజేపీ వస్తే ఆలోచించవలసింది ఇది. ఈ పాఠశాల నారాయణ కంటే బాగా చెప్పుద్ది, ఈ పాఠశాల నారాయణ కంటే బాగా చెప్పుద్ది, ఈ పాఠశాల సిద్ధార్థ కంటే బాగా చెప్పుద్ది. దీన్ని నువ్వు డెవలప్ చేయాలి, దీని అట్మాస్ఫియర్ ని మార్చాలి ఎడ్యుకేషన్. ఈ 30,000 కోట్లు ఏమవుతున్నాయి అసలు ప్రతి సంవత్సరం? ఈ 30,000 కోట్లు టీచర్లు మీరు తీసుకుని మీరు ఎందుకు వాళ్ళకు పాఠం చెప్పడం లేదని టీచర్ ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి అడిగాడా? చంద్రబాబు నాయుడు అడిగాడా? రాజశేఖర రెడ్డి అడిగాడా? ఎందుకు అడగట్లేదు? భయం మళ్ళా ఆ ఓటు వేయడేమో అని ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆ టీచర్ని పాఠం చెప్పమన్నాడు. రోజు కావాల్సిందిదే. నేను ఎస్పీడీ సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీతో మాట్లాడాను మన. ఏంటి సార్ మీరు ఇవన్నీ అడుగుతారు? ఆ కమ్యూనిస్ట్ వాడు వచ్చి ఎప్పుడు కూడా వాడు అడిగే వేరు. వాళ్ళు ఎమ్మెల్సీని, నేను కాదు ఎమ్మెల్సీని. నేను అసెంబ్లీ ద్వారా ఎమ్మెల్సీని, నేను గ్రాడ్యుయేట్స్ ద్వారా ఎమ్మెల్సీని కాదు, నేను టీచర్స్ ద్వారా ఎమ్మెల్సీని కాదు. కానీ సర్వశిక్ష అభియాన్లో ఏం జరుగుతుంది, రెగ్యులర్ ఎడ్యుకేషన్లో ఏం జరుగుతుంది అనేది నాకు అవగాహన ఉంది. అవగాహన లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మూలంగా, అవగాహన ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చిన మూలంగా వ్యవహార శైలిలో అభివృద్ధి శైలిలో చాలా బాగా మార్పు వస్తుంది. ముఖ్యమంత్రికి ఒకరికే అవగాహన రాకూడదు, ముఖ్యమంత్రికి ఒక్కడికే అవగాహన రాకూడదు. ఒక అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యుడికి అవగాహన కావాలి. నీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, నీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని పిహెచ్ఈలు ఉన్నాయి, నీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఐసీడిఎస్ పాఠశాలలు ఉన్నాయి, అందులో ఎంతమంది ఐసీడిఎస్ పాఠశాలలోకి వస్తున్నారు, వాళ్ళకి ఏం పెడుతున్నారు, నీ యొక్క నియోజకవర్గంలో సర్వశిక్ష అభియాన్లో ఏం జరుగుతుంది, పేరెంట్ కమిటీ అంటే ఏంటి, ఐసీడిఎస్ లో మదర్స్ కమిటీ ఉందా, ఇది కావాలి తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే అభివృద్ధి జరుగుతుంది, ఇది తెలుసుకుంటే సమూలమైనటువంటి మార్పు జరుగుతుంది. ఇవి తెలుసుకోవడం మూలంగా అధికారులు చెడుగుడు ఆడతారు. వీళ్ళు ఎంతసేపు పోగేసుకుందామని చూస్తారు అంతే. ఎమ్మెల్యే నా ఏరియాలో గనే ఉంది, నా ఏరియాలో మట్టితో పూడ్చుకుంటే మట్టి అమ్ముకుంటే ఏమొస్తుంది, నాకు ఎంత వస్తుంది? కల్ప అనేది డైరెక్షన్ ఏది, వాడికి డబ్బు ఉన్నవాడు వస్తే సీట్ ఇస్తారు, కులం ఉన్నవాడు వస్తే సీట్ ఇస్తారు. అవగాహన ఉన్నవాడు ఉంటే, అవగాహన లేకపోతే, ఈ రెండు ఉంటే, అవగాహన లేకపోతే రాష్ట్రం వెళ్ళదు. ఈ రాష్ట్రం అద్భుతమైన రాష్ట్రం, అమెరికా కంటే ముందు డెవలప్ అయ్యేటువంటి రాష్ట్రం, అమెరికాలో అయ్యేటువంటి రాష్ట్రం. అమెరికాలో 10 మంది 10% తెలుగు వాళ్ళే ఉన్నారు, అమెరికాలో 10% తెలుగు వాళ్ళే ఉన్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే రిసోర్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. గుజరాత్ తర్వాత అంత సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఒక్కటే. అంత పెద్ద ఎత్తున 4 వేస్ ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఒక్కటే. మీరు వీటినన్నింటినీ బేస్ చేసుకుని అభివృద్ధిని యొక్క ప్రణాళికను రచించాలి. థ్యాంక్ యూ వీర్రాజు గారు, ఎన్నో విలువైన విషయాలను మాతో పంచుకున్నారు. ఎన్నో విషయాలు కూడా మాతో పాటు ఇంకొంతమంది కూడా తెలుసుకునే అవకాశం మీ ద్వారా లభించినందుకు నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. చాలా సుదీర్ఘమైనటువంటి సమయం నేను చెప్పడానికి మీరు అవకాశం కల్పించినందుకు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ టీవీ 24 స్టూడియో ఇది కొత్తగా వచ్చినటువంటి ఛానల్ అనుకుంటున్నాను నేను. అవును సార్.
ఈ మధ్యకాలంలో వచ్చిన ఛానల్ అనుకుంటున్నాను. ఆ దృష్ట్యా ఈ ఛానల్ ని ఇలాంటి అర్థవంతమైనటువంటి ఛానల్స్ లో డిస్కషన్స్ పెట్టా, సముద్ర తీర ప్రాంతం గురించి ఒక చర్చ పెట్టా, క్యాప్టెన్ గురించి చర్చ పెడతారు, ఏదో అదేదో వస్తుందని అంటే దాని మీద ఎక్కువగా మాట్లాడించి దాని మీద పెడతారు. ఎడ్యుకేషన్ మీద చర్చ పెట్టాలి, హెల్త్ మీద చర్చ పెట్టాలి, అగ్రికల్చర్ మీద చర్చ పెట్టాలి, అగ్రికల్చర్ వచ్చిన కొత్త కొత్త మార్పులు ఏంటి చర్చ పెట్టాలి, గ్రామీణ అభివృద్ధి మీద చర్చ పెట్టాలి. చర్చలంటే ఇవి, చర్చలంటే నిర్మాణము, చర్చలంటే మీకు అనుగుణంగా వేసుకునే చర్చలు కాదు, తయారు చేసేవి చర్చలు కాదు. వాస్తవమైనటువంటి అంశాల మీద చర్చ పెట్టినప్పుడు మీ ఛానల్కి మంచి మైలేజ్ వస్తుంది. మంచి చర్చలు పెట్టండి, ఇందులో మంచి ఆలోచన నిర్మాణం చేయండి. రాజకీయాలు కొంత పార్ట్ మాత్రమే, అభివృద్ధి అనేటువంటి ఆలోచనలు ఎల్లవేళలా రాష్ట్రానికి ఉపయోగించేవి. అలాంటి చర్చలు మీ ఛానల్ ద్వారా ప్రజల్లోకి వెళితే ప్రజలు కూడా కన్స్ట్రక్టివ్ అయినటువంటి ఛానల్కి ఎప్పుడు కూడా వెల్కమ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.